శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదధ్యవర్ణకుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి హైమోధ్వపుండ్రవజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరాదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఈనాడు నేను మీతో చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ముచ్చటించబోతున్నాను. ఇది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం, లౌకికంగా కూడా తెలుసుకోవలసినటువంటి విషయం. నేను ఎందుచేత ఈ మాట అంటున్నాను అంటే, మనకి లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసినప్పుడు గోమాత అని పిలిచారు. గోమాత అని పిలిచినప్పుడు అసలు లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం ఏ నామంతో? శ్రీమాత అని. ఇప్పుడు వాళ్ళు వసిన్యాది దేవతలు గోవుని పిలవట్లేదు, అమ్మవారిని పిలుస్తున్నారు. అమ్మవారి యొక్క నామావళి చెప్తున్నారు వాళ్ళు. అమ్మవారి యొక్క గుణములు ప్రకాశించినటువంటి విధానాన్ని స్తోత్రం చేస్తున్నారు. ఆవిడ ముందే చేస్తున్నారు, ఆవిడ అంగీకరించింది ఆ స్తోత్రాన్ని. మీకు నేను లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేసినప్పుడు దాని యొక్క పూర్వాంగంగా ఆ విషయాన్ని వివరించి ఉన్నాను ఇత పూర్వం. కాబట్టి ఇప్పుడు వసిన్యాది దేవతలు అమ్మవారి వంక చూసి అమ్మవారిని గోమాత అన్నారు. అంటే ఆవిడ తల ఊపి అంగీకరించింది, అవును నేను గోమాతనే అంది. మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. పశువుల యొక్క కోవలోకి వచ్చేటటువంటిది గోవు కదా. ఆవు ఒక పశువు, అమ్మవారు జగజ్జనని, ఆవిడ్ని గోమాత అని పిలిచారు, ఆవిడే అంగీకరించింది. కేవలం ఒక ఆవుని పూజించమన్నటువంటి సందర్భంలో అన్నమాట అమ్మవారే గోవుగా ఉందని వాళ్ళు అంటున్నారా? వసిన్యాది దేవతలు ఆ స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు అంగీకరించి ఉన్నది కనుక ఖచ్చితంగా అమ్మవారే గోవుగా లోకంలో ఉంది. అందుకే వాళ్ళు ఉట్టి గోవు అని విడిచిపెట్టలేదు, వాళ్ళు గోమాత అన్నారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మాత అన్న శబ్దం ఎవరి పట్ల ఉపయోగింపబడుతుంది అంటే, ఎవరి పట్ల ప్రయోగిస్తామంటే, రెండు శరీరంలో ఉండేటటువంటి రెండు అంగములు ప్రత్యుత్పత్తి యందు, అనగా ప్రధానంగా శిశువు యొక్క శరీర పోషణమునందు ఉపకరించగలిగినటువంటి దేహస్థితి కలిగినటువంటి ప్రాణికి మాత అని పిలుస్తాం.
ఒకటి గర్భమునందు బిడ్డని ధరించగలిగినటువంటి దయ ఉండాలి. రెండు పుట్టినటువంటి శిశువుకి పాలివ్వగలిగినటువంటి స్థన్యమున్నదై ఉండాలి. ఎంత గౌరవించాయంటే శాస్త్రాలు ఈ మాతృత్వాన్ని. మగవాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే సాష్టాంగ నమస్కారం. సాష్టాంగ అంటే అష్టాంగ, సా అష్ట అంగ, ఎనిమిది భూమికి తగలాలి. అందులో వక్షస్థలం తగలాలి, కడుపు తగలాలి, ఈ రెండూ తగులుతూ తల తగలాలి, తర్వాత మోకాళ్ళు తగలాలి, పాదాలు తగలాలి, శిరస్సు తగలాలి, చుబుకం కూడా తగలాలి అని ఒక చోట ఒక శాస్త్రం చెప్తారు. కళ్ళు చెవులు తగలాలి. కానీ ఆడది నమస్కారం చేస్తే పంచాంగ నమస్కారమే, సాష్టాంగ నమస్కారం ఆడవాళ్ళకి లేదు. అంటే వాళ్ళు భూమి మీద బోర్లా పడుకుని నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదో తెలుసా? నేల మీద పడి నమస్కారం చేయడం వినయమే అయినా నేల మీద పడితే అది దూష్యం అవుతుంది. ఇప్పుడు నేను ఒక పువ్వు పట్టుకుని ఈశ్వరుడికి ఆరాధన చేద్దాం అనుకుంటుంటే ఆ పువ్వు జారి నేల మీద పడిపోయింది అనుకోండి, నేను దాన్ని కొంచెం పక్కన పెట్టవలసి ఉంటుంది, నేను పూజలో ఉపయోగించడం కుదరదు. కాబట్టి భూమికి తగలడం అనేటటువంటిది మర్యాదతో కూడి చేసే నమస్కారమే అయినా ఆడదాని విషయంలో శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే ఆమె వక్షస్థలము ఆమె కడుపు నేలని తాకక్కర్లేదు అని. ఇందువల్ల అంటే ఈ లోకమంతా సృష్టి జరుగుతోందంటే ఆడదాని యొక్క శరీరంలో ఉన్న వక్షస్థలం పోషిస్తోంది, పాలిచ్చి పోషిస్తోంది తల్లి. ఆమె కడుపు ఈ సృష్టి అంతా జరగడానికి గర్భాలయమై ఆధారమై ఉంది. ఇవాళ కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం ఉన్నది అంటే, ఇవాళ నేను ఉపన్యాసం చెప్పగలుగుతున్నాను అంటే, నన్ను మీ అందరూ గౌరవిస్తున్నారు అంటే, ఒకనకొకనాడు నా తల్లి నా ఈ శరీరాన్ని కడుపులో పెట్టుకుని భరించింది 9 నెలలు. ఈ శరీరం బయటికి వచ్చినప్పుడు ఏది తిని బతకడం చేతకాని స్థితిలో మా అమ్మ తన పాలు నాకు ఇచ్చి నన్ను పెంచి పెద్ద చేసింది. ఆ రెండు పనులు మా అమ్మ చేసి ఉండి ఉండకపోతే కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం లేదు. వ్యక్తిగతంగా ఇది నా విషయం అయితే సృష్టిలో ఎవరికైనా అంతే కదా, నాకు ఒక్కడికే కాదుగా సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు అసలు సృష్టి ఉన్నది అంటే ఆడదాని శరీరంలో ఉన్నటువంటి ఆ రెండు అంగముల పట్ల అంత గౌరవాన్ని ప్రకటించింది సనాతన ధర్మం. అందుకే సనాతన ధర్మంతో సమానంగా నిలబడగలిగినటువంటి స్థితి, అంత పవిత్రమైన దృష్టికోణం అందరికీ ఉండదు. కాబట్టి అంత పరమ పవిత్రమైనవి కనుక, జగత్తు యొక్క సృష్టికి ఆధారభూతమైనవి కనుక, స్త్రీ యొక్క వక్షస్థలము కానీ స్త్రీ యొక్క కడుపు కానీ పరమేశ్వరునికే నమస్కారం చేసినా భూమికి తగలక్కర్లేదండి. కాబట్టి పంచాంగ నమస్కారం చేస్తే చాలు. మగవాడు కూడా పంచాంగ నమస్కారం చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే, ప్రాంతం చాలా ఇరుకుగా ఉండి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు అనుకుంటే మాత్రమే సాష్టాంగం చేయకుండా పంచాంగం చెయ్యొచ్చు. కానీ గురువు గారు కనపడితే మాత్రం పంచాంగం చేయడం శాస్త్రం అంగీకరించదు. గురువుగారికి ఎప్పుడూ సాష్టాంగమే, ఎందుకంటే గురువు ముగ్గురు మూర్తుల యొక్క సమిష్టి స్వరూపమై ఉంటాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువుకి మాత్రం ఎప్పుడూ సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి. కనుక ఇంత పరమ పవిత్రంగా చూస్తుంది మాతృత్వాన్ని సనాతన ధర్మం. అమ్మవారి వంక తిరిగి వసిన్యాది దేవతలు అన్నారు, అమ్మ నువ్వు గోమాత అన్నారు. ఇప్పుడు కేవలం పశుత్వాన్ని చెప్పట్లేదు, ఒక ఆవుని చెప్పట్లేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా పెద్దపీట వేసి మాట్లాడుతున్నారు. గోస్వరూపములో ఉన్నటువంటి తల్లివి నువ్వు అన్నారు. ఎందుచేత అంటే, ప్రధానమైనటువంటి కారణం అమ్మ తన శరీరంలో ఉబికేటటువంటి పాలని కేవలం బిడ్డల పోషణ కొరకు మాత్రమే విచ్చిస్తుంది. అలాగే ఆవు కూడా కేవలము తన బిడ్డల కొరకు మాత్రమే విచ్చించకుండా మనుష్య జాతి కొరకు విచ్చిస్తుంది, మన కొరకు విచ్చిస్తుంది. ఆవు తన దూడకి సరిపడనన్ని పాలు మాత్రమే తయారు చెయ్యదు. కావాలని గోవు తన దూడకి కావలసిన పాల కన్నా ఎక్కువ పాలను తయారు చేస్తుంది. ఎవరి కొరకు ఈ ఎక్కువ పాలు తయారు చేయడం? ముందు తన దూడ వచ్చి పొదుగుని తాకితే చాలు, విడిచిపెడుతుంది.
తర్వాతది మనుష్యులు పితికేసుకున్నా గోవు బాధపడదు, ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళ కోసమే నేను ఈ పాలు తయారు చేశానంటుంది. తల్లి ఎలా పోషిస్తుందో పాలిచ్చి, అలా పాలిచ్చి పోషించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపమే గోవు. కాబట్టి ఆవిడ గోమాత. లోకంలో మనకి తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. జనకమాత అంటే శరీరాన్ని ఇచ్చినటువంటి తల్లి. రెండవ వారు భూమాత, ఈ భూమి తల్లి. మూడవది శ్రీమాత, నాలుగవది గోమాత. అందుకని నలుగురుగా ఉంటుంది ఆ మాతృత్వం. ఇందులో చాలా చాలా గమనించదగ్గ విషయం ఏమిటంటే, వేదం ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రకటన చేసింది. మీరు ఏదైనా ఒక విషయాన్ని దానం చేశారనుకోండి, ఒక వస్తువుని దానం చేశారనుకోండి, ఒక వస్త్రద్వయాన్ని, ఒక పంచెలుచా పట్టుకొట్టి దానం చేశారనుకోండి ఎవరికో, ఇదం నమమ అంటూను చతుర్థి విభక్తి వేసి దానం చేస్తే, మీరు ఒక పంచెలుచాప ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు. మీరు పట్టుకొచ్చి ఒక రెండు పళ్ళు ఇచ్చారనుకోండి ఎవరికో, మీరు రెండు పళ్ళు ఇచ్చారు అని వేస్తారు మీ ఖాతాలో. ఒక ఆవునిస్తే 1000 ఆవులు ఇచ్చారు అని ఖాతాలో వేస్తారు. ఎందుచేత అంటే, వేదం గోవు విషయంలో, గోమాత విషయంలో అంత విశాల హృదయంతో మాట్లాడింది. వాడి జన్మాంతరంలో ఒక్క గోవుని కానీ వాడు దానం చేస్తే, వాడు 1000 గోవులు ఇచ్చిన ఫలితం వాడి ఖాతాలో వేసేయమని. మరి 1000 గోవులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి, మరి పుచ్చుకున్న వాడి ఖాతాలో ఏం పడుతుంది? 1000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుందా పడదా? ఖచ్చితంగా పడిపోతుంది. పడిపోయినప్పుడు అన్ని గోవులు దానం పుచ్చేసుకున్నప్పుడు ఆయన యొక్క తేజస్సు క్షీణిస్తుంది. క్షీణిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గాయత్రి చేయాలి? ఆయనకి పైన లౌకికంగా చూసినప్పుడు వచ్చినది 1 గోవు, కానీ ఆయన ఆధ్యాత్మిక ఖాతాలో మాత్రం ఆయన 1000 గోవులు దానం పట్టినట్టుగా ఆయన ఖాతాలో వేస్తారు. అందుకని వేదం అంది, 1 గోదానం పుచ్చుకున్నప్పుడు మాత్రం నీళ్లు విడిచిపెట్టి చతుర్థి విభక్తితో గోదానాన్ని పుచ్చుకుంటే, గోదానం పుచ్చుకున్న ఉత్తర క్షణంలో అక్కడ ఉండకుండా పక్కకి వెళ్ళిపోయి కొంతసేపు ఒక మంత్రాన్ని జపం చేయమని చెప్పింది. ఆ మంత్ర జపం చేస్తే తప్ప 1000 గోవులు పుచ్చుకున్నటువంటి స్థితి పోదు. ఆ మంత్రాన్ని జపం చేస్తే అతను 1 గోవు పుచ్చుకున్నటువంటి స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం 1 గోవే ఇచ్చినట్టుగా వేరు, 1000 గోవులు ఇచ్చినట్టు వేసేస్తారు. ఇది వేదం. ఇంకా దేనికి వేయలేదు. ఏకాసిన సహస్రం మే కాంత్వా భూతాం ప్రతిగృహ్ణామి, ఈ మంత్రాన్ని జపం చేయాలి గోవుని దానం పుచ్చుకుంటే. నా సొంతం అనుకుంటున్నారేమో, నేను వేదంలోంచి చెప్తున్నాను ఈ మాట. వేదం చెప్పింది ఈ మంత్రం చదువుకోవలసి ఉంటుంది గోదానం పుచ్చుకున్నవాడు అని. దీన్ని జపం చేస్తే చాలాసేపు ఆయన 1 గోవు పుచ్చుకున్నట్టే వేస్తారు. ఆయన 1 గోవే పుచ్చుకున్నాడు కదండి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చేసిన దానం 1కి వస్తుందా? రాదు, 1000 ఉంటుంది. 1 గోవుని దానం చేస్తే ఎందుకంత శక్తి ఇచ్చారు అని అడిగారు. అడిగితే దాని గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. అందులో ఒక మాట అంటారు, నగోదానా తత్పరం దానం, గోదానమును మించినటువంటి దానము లోకంలో లేదు. ఎందుచేత లేదు? సా గౌ న్యాయార్జిత దత్త కృత్స్నం తారయతే కులం. న్యాయార్జితమైనటువంటి విత్తంతో అన్యాయార్జితమైనటువంటి విత్తం గోదానమునందు కలవకూడదు. కష్టపడి సంపాదించిన న్యాయార్జితమైన విత్తంతో 1 గోవుని కానీ దానం చేస్తే ఆ వ్యక్తిని తరించడం అన్న స్థితిని ఇవ్వరు. ఆ వ్యక్తి ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం అంతా తరించిపోతుంది 1 గోవుని దానం చేస్తే. గోదానం అంత గొప్పదిగా వేదం ప్రకటిస్తోంది. అంత గొప్ప స్థితి గోవుకి ఎందుకు ఇవ్వబడింది అంటే, ఒక్కటే కారణం, గోవు చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. బ్రహ్మగారు అన్ని ప్రాణులను సృష్టించాడు, కానీ గోవు బ్రహ్మగారు సృష్టించినది కాదు. ఆయన తయారు చేయలేదు గోవుని. మరి ఎక్కడది గోవు? వేదంలో దీని గురించి ఒక ప్రకరణం ఉంది గోవు గురించి. అందులో దీనికి సంబంధించిన రహస్యం చెప్తారు. ప్రజాపతి ఒకనొకప్పుడు వసువుల్ని ఆదేశించాడు, మీరు 365 రోజుల పాటు ఒక హోమాన్ని చెయ్యండి అన్నాడు.
365 రోజులు ఎడతెగనటువంటి సత్రయాగం చేశారు వాళ్ళు. ఆ సత్రయాగం చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి ఆవిర్భవించింది ఒక ఆవు. అప్పుడు వచ్చినటువంటి ఆవు, దానితో పాటు వచ్చినటువంటి ఎద్దు, ఈ రెండిటి సంతతిగా తర్వాతి కాలంలో గోవులన్నీ వచ్చాయి. కాబట్టి గోవుని బ్రహ్మగారు సృష్టించలేదు, అది 365 రోజుల పాటు వసూలు చేసిన సత్రయాగ ఫలితంగా వచ్చినటువంటి ప్రాణి. ఆ గోవు యొక్క శరీరంలోకి 33 కోట్ల మంది దేవతలు ఆవాహన అయ్యి ఉంటారు. వేదం 11 స్థానాలు చెప్పింది. ఇవి మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడ ఉన్నా సరే, మీరు నిలబడి పూజనీయమైనటువంటి ప్రదేశంగా ఆరాధింపబడుతుంది. అంటే పూజనీయత అంటే, మీకు నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంట్లోనే నేను పూజ చేసుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్తాను? నా ఇంట్లోనే పూజ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పూజాగృహంలోకి వెళ్ళాలి. కానీ వేదం 11 స్థానాలని నిర్ణయం చేసింది, ఇవి ఎప్పుడూ నువ్వు పూజ చేయడానికి యోగ్యమైనవే. అవి ఒకటి అగ్నిహోత్రం, రెండు సూర్యభగవానుడు, సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా ఉండే వస్తువులలో ఉప్పు, నాలుగు గోవు. ఇటువంటివి 11 స్థానాలు ఉన్నాయి. ఆ 11 స్థానాల్లో గోవు ఒకటి. గోవు ఎప్పుడూ పూజనీయమైంది. అది స్నానం చేసిందా, దాని ఒంటి మీద ధూళుందా, ఇవేవీ మీకు అనవసరం. ఒక గోవు అలా వెళ్ళిపోతుంటే, మీరు అలా వెళ్ళిపోతున్నారనుకోండి, మీరు అరటిపండు తీసుకొచ్చి గోవుకి తినిపించి వెళ్ళిపోయారనుకోండి, 33 కోట్ల మంది దేవతలు ప్రీతి చెందిపోతారంతే. అది ఒక్క గోసేవ అయింది. ఎందుకు ఇచ్చారో తెలుసా? ఆ శక్తిని దానికి వేదం ఒక మాట చెప్పింది, ఇలా ఎందుకు ఇస్తున్నామో నీకు తెలుసా అని అడిగింది. అధికారమును బట్టి రెండుగా విభజనం చేస్తారు ఉపాసనని. అధికారము కలిగి ఉపాసించగలిగిన వారు, అధికారము లేక ఉపాసన చెయ్యలేక చాలా తక్కువ స్థాయిలో మాత్రమే ఉపాసన చెయ్యగలిగిన వారు. ఏముందండి, ఒకరికి నోరు తిరుగుతుంది, ఒకడు 4 మంత్రాలు చెప్పగలుగుతాడు, 4 పూజలు సరిగ్గా చేయగలుగుతాడు, వేరొకరికి అది చేత కాదు, చేత కానప్పుడు పాపం వాడు ఒక్క నమస్కారం చేసుకుంటాడు. ఇప్పుడు ఒకడు అధికారము లేక చేయలేకపోతున్నాడు, ఒకడు అధికారము ఉండి చెయ్యలేదు. మీరు చిత్రం గమనించండి, ఒకడికి అధికారం ఉంది, వాడికి నోరు తిరుగుతుంది, వాడు పనికి మాలినవన్నీ మాట్లాడతాడు, పనికొచ్చేది మాట్లాడడం, ఇంకొకరికి అధికారం లేదు అందుకని వాడు చేయలేడు. ఇప్పుడు అధికారం ఉండి చెయ్యనివాడు, అధికారం లేక చెయ్యనివాడు, ఇద్దరూ తరించడానికి ఈశ్వరుడు సృష్టించిన ఏకైక ప్రాణి గోవు. ఎందువల్ల, నువ్వు చెప్పులు వేసుకుని గడ్డిపరకలు ఇలా ఆవుకి పెట్టారనుకోండి, ఎడంచేత్తో పెట్టినా సరే, చెప్పులు వేసుకుని ఎడంచేత్తో స్నానం చేయకుండా ఆవుకి గడ్డిపరకలు పెడితే, ఆవు గడ్డిపరకలు తిన్నందుకు 33 కోట్ల మంది దేవతలకి మీరు అగ్నిహోత్రంలో మడికట్టుకుని సశాస్త్రీయంగా హవిస్సులు ఇచ్చినటువంటి ఫలితం మీ ఖాతాలో వేస్తారు. ఇది వేదం మనుష్య జాతికి ఇచ్చిన వరం. ఇప్పుడు అంత పూజనీయమైన ప్రాణిగా మనల్ని ఉద్ధరించడానికి ఎవరు తిరుగుతున్నారు లోకంలో? అమ్మవారు తిరుగుతోంది అలాగా. వీడు ఏమీ చెయ్యడరా, పోనీ నాకు కనీసం గడ్డి పరక పెడితే చాలు వీడిని ఉద్ధరించేస్తాను అని తిరుగుతుంది ఆవిడ. అందుకే గోవు అని వదిలిపెట్టలేదు, గోమాత, అమ్మా, గోవు రూపంలో ఉన్న అమ్మా అని పిలిచారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, సాధారణంగా మీకు పాలు ఇచ్చేటటువంటి జంతువులు ఏవి ఉన్నా కూడా, అవి ఇచ్చేటటువంటి పాలు పశు శరీరంతో ఉండి పాలిస్తే రజోగుణ తమోగుణముల యొక్క ఉద్రేకం వాటిలో ఎక్కువగా ఉంటుంది, రెండు జీర్ణం అవ్వడం కష్టం. అందుకే రాత్రి గేది పాలు తాగి పడుకోకండి అని చెప్తారు, జీర్ణం అవ్వవు. ఒక పట్టాన తమోగుణాన్ని రజోగుణాన్ని కల్పిస్తాయి. కానీ సన్యాసి కూడా తాగవచ్చు అని నిర్ణయింపబడిన ఏకైక ఆహారం ఆవు పాలు. తల్లి లేని పసిపిల్లలకి పట్టి పెంచవలసి వస్తే ఆవు పాలే దిక్కు. ఇంటి చిన్ని బొజ్జ ముఖమల్ బట్టలా ఉండేటటువంటి మెత్తటి కడుపుతో ఉన్న పసిపిల్లాడి దగ్గర నుంచి సన్యాసి వరకు, జ్వరంతో ఉన్నవాడి దగ్గర నుంచి ఆరోగ్యవంతుడి వరకు, అందరికీ తేలికగా జీర్ణమైపోగలిగినది, సమీకృతమైన ఆహారం ఉన్నది ఆవు పాలు ఒక్కటే లోకంలో. ఆ పాలల్లో ఉన్నన్ని ఆహార పదార్థాలు, దానిలో ఉన్నంత శక్తి మీకు ఇంకే ఏ ప్రాణి యొక్క పాలలోనూ కనపడవు.
సాధారణంగా అంత శక్తి ఉంటే అది జీర్ణం అవ్వడం కష్టం. బా ఇవాళ కొంచెం బరువుహారం తిన్నానండి, జీర్ణం అవ్వలేదంటారు. బరువుహారం అంటే కొంచెం శక్తి ఎక్కువ ఇవ్వగలిగిన పదార్థాన్ని తీసుకుంటే అంత తొందరగా జీర్ణం కాదు. కానీ ఆవు పాలు ఎంత బలవర్ధకమో అంత తొందరగా జీర్ణమవుతాయి, అంత సత్వగుణాన్ని ప్రకాశింపచేస్తాయి. అమ్మవారుట ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టి చేసేటప్పుడు ఒక మాట అనుకుందిట, నన్ను అమ్మ అని పిలుస్తారు. అమ్మ అన్న మాటకి ఉన్న గౌరవం ఏమిటో నాకు తెలుసు. ప్రపంచంలో ఏది పోగొట్టుకున్న నాడైనా విలవిలలాడడేమో, కానీ అమ్మని పోగొట్టుకున్న నాడు మాత్రం విలవిలలాడిపోతాడు. అమ్మ, మా అమ్మని తీసుకెళ్ళిపోయావా అని అడిగితే నేను ఏం చెప్పాలి అనుకుందిట అమ్మవారు. అందుకని ఆ తల్లి నలుగురు తల్లుల్ని సృష్టించింది. ఒకటి జనకమాత, జన్మనిచ్చిన తల్లి. జన్మనిచ్చిన తల్లి లోకంలో ఏదో ఒకనాడు శరీరం విడిచిపెట్టేస్తుంది, కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ ఎప్పుడూ మీ ఇంటి ముందు తిరిగేటటువంటి అమ్మ ఆవు. గోమాత అమ్మయే. అమ్మ చేతి అన్నం తినాలి, అమ్మ ఇచ్చినటువంటి పాయసం తాగాలనిపించింది అనుకోండి, మీ పుట్టినరోజు వచ్చింది, అమ్మగారు లేరు వెళ్ళిపోయారు, ఇవాళ అమ్మ నాకు చిన్నప్పుడు నా పుట్టినరోజు వస్తే నాకు తలస్నానం చేయించి నాకు హారతి ఇచ్చి అమ్మ నాకు ఆశీర్వచనం చేశారు కదా, ఆ రోజుల్లో అమ్మ చేసిన ఆశీర్వచనం కదా ఇవాళ ఇంత స్థాయికి తీసుకొచ్చింది, కాబట్టి మళ్ళీ నేను ఇప్పుడు అమ్మ చేతి పాయసం తాగాలంటే ఎలా అనుకుంటే నాకు అమ్మ లేదని అనక్కర్లేదు అంది అమ్మవారు. నీకు నేను అందుకే అమ్మ రూపంలో గోమాతనిచ్చాను అంది. మీరు మీ పుట్టినరోజు నాడు ఆవుకి వెళ్ళి ఇన్ని పచ్చగడ్డి పరకలు పెట్టి గ్లాసులో ఆవు పాలు తీసుకుని మీరు తాగి ఆవు యొక్క వెనక భాగం దగ్గరికి వెళ్ళి మీరు ఒక నమస్కారం చేస్తే మీరు చేసిన నమస్కారం మీకు ఆశీర్వచనం, మీరు తాగే పాలు అమ్మ ఇచ్చినవే అయిపోతాయి. కాబట్టి అమ్మ తర్వాత జనకమాత తర్వాత ఉండేటటువంటిది గోమాత. గోమాత ఎంత గొప్పగా మనని పోషించి ఇస్తుందో అలా ఇచ్చేటటువంటిది భూమాత. భూమాత కూడా సమస్త ఐశ్వర్యాన్ని ఆవిడే ఇస్తుంది. తినడానికి తిండి భూమిలోంచి వస్తుంది, భోగములన్నీ భూమిలోంచి వస్తున్నాయి. నేను కారు కొనుక్కోవాలనుకోండి, కారు ఇనుముతో తయారు చేస్తారు, ఇనుము ఎక్కడిది, భూమిలోంచి వస్తుంది. కారు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలోంచి వస్తుంది. పెట్రోల్ పుచ్చుకుని పొగ వదిలిపెడితే ఎవరు పుచ్చుకోవాలి, మళ్ళీ భూమి పుచ్చుకోవాలి. కారు బరువు ఎవరు మొయ్యాలి, భూమి మొయ్యాలి. నేను ఇల్లు కట్టుకోవాలి, ఇటకలు ఎక్కడి నుంచి వస్తాయి, భూమిలోంచి వస్తాయి. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలోంచి వస్తుంది. నీరు ఎక్కడి నుంచి వస్తుంది, భూమిలోంచి వస్తుంది. ఆఖరికి నేను తలుపులు ఎట్టుకోవాలి, భూమిలోంచి వచ్చిన చెట్ల నుంచే వస్తాయి. మీకు భోగం ఇచ్చేది భూమి, మీకు పోషించడానికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చేది భూమి. లౌకిక ప్రయోజనము వైదిక ప్రయోజనము అని రెండు మాటలు ఉంటాయి శాస్త్రంలో. లౌకిక ప్రయోజనము వైదిక ప్రయోజనము రెండిటినీ చేకూర్చగలిగినటువంటివి లోకంలో జనకమాత. అమ్మ స్నానం చేసిందా లేదాతో సంబంధం లేదు, అమ్మకి కాళ్ళకి నమస్కారం చేస్తే 21 పర్యాయములు కాశీపట్టణానికి వెళ్ళి ప్రదక్షిణం చేసినట్టే. కాశీ వెళ్ళి దర్శనం చేసుకుని భూప్రదక్షిణ శక్కేనా, భూప్రదక్షిణం కూడా చేసినట్టు, అంత ఫలితం అమ్మకి నమస్కారం చేస్తే. గోవుకి ప్రదక్షిణం చేసిన అంతకన్నా ఎక్కువ ఫలితం. అటువంటిదే భూమాత తల్లి, సాక్షాత్తు మన తండ్రి అయినటువంటి విష్ణు భగవానుని యొక్క భార్య. కాబట్టి ఈ మూడిటిని సృష్టించి ఎప్పుడూ మనని రక్షించేటటువంటి నాలుగవ మాత శ్రీమాత. కాబట్టి ఇప్పుడు అమ్మవారు లోకంలో ఏదైనా తీసేస్తుందేమో, కానీ అమ్మ అన్న వస్తువుని మాత్రం తీయదు. తీయకుండా ఉండడం కోసమే ఇలా తీస్తే మళ్ళీ అమ్మని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది. అందుకని అలా వచ్చినటువంటి అమ్మ స్వరూపమే గోవు. శాస్త్రంలో అందుకే వేదంలో ఒక మాట చెప్తారు, తల్లిని కత్తి పట్టి కంఠం నరికి అమ్మ మాంసాన్నంతటినీ తీసి కత్తిపీటకేసి కోసుకుని వండుకు తింటే ఏ పాపం వాడి ఖాతాలో వేస్తారో, ఆవుని చంపినా ఆవు మాంసం తిన్నా అదే పాపాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. మాతృహత్యకి గోహత్యకి రెండిటికి ఏ విధమైన భేదాన్ని శాస్త్రం పాటించదు. గోమాత జనకమాత ఇద్దరూ ఒక్కటే. అందుకే అమ్మకి గోవుకి చేసిన సేవ అమ్మకి చేసిన సేవే.
మీకు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పరమ జ్ఞాని అయి మనకి జ్ఞానాన్నిచ్చి ఐశ్వర్యాన్నిచ్చి సమస్తాన్నిచ్చి కాపాడేటటువంటి జగత్తులకు తండ్రి అయిన పరమశివుడు అత్యంత ప్రీతి పొందేటటువంటి అభిషేక ద్రవ్యం భస్మ. ఈ భస్మ తయారు కావాలంటే మీరు ఎక్కడదో అక్కడిది బూది పట్టుకొస్తానంటే కుదరదు. ఆవు పేడ ఉండలు చేసి, ఆ ఉండలు చేసినటువంటి ఆవు పేడని ఒక రకమైనటువంటి మంత్రాలతో కాలుస్తారు. కాల్చి తయారు చేసిన విభూతి ఎంత గట్టిగా ఉంటుందో, ఆ విభూతి పరమశక్తివంతమైనటువంటి విభూతి. దాన్ని మంత్రంతో కలిపి ధారణ చేస్తారు విభూతి మీద. మీకు నేను శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ భస్మకి సంబంధించిన విషయాలు చాలా వివరణ చేసి ఉన్నాను. ఆ భస్మ ధారణ మంత్రం కూడా ఆ ముద్రణ చేసి అందరికీ పంచిపెట్టడం జరిగింది. ఆ భస్మ అంత గొప్పది, అది కేవలం ఆవు పేడలోంచి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మీరు ఒక దేవాలయంలోకి వెడితే మిమ్మల్ని పునీతం చేయగలిగినవి రెండు ఉంటాయి. ఒకటి దేవాలయపు పుష్కరిణి, రెండు అంతరాలయమునందున్న మూర్తి. ఇప్పుడు నా పాపం పోవాలనుకోండి, ఎవరు పోగొట్టాలి? నేను వెళ్ళి ఆయన ముందు నిలబడితే అయ్యప్ప స్వామి పోగొట్టాలి నా పాపాన్ని. రెండు ఏది పోగొట్టాలి? దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుష్కరిణి పోగొట్టాలి. అందులో నేను స్నానం చేశాను అనుకోండి, నా పాపం పోతుంది. పుష్కరిణిని కడుపులో పెట్టుకుని 33 కోట్ల మంది దేవతల్ని ఒంట్లో పెట్టుకుని మీ దగ్గరికే తిరిగేటటువంటి దేవాలయం గోమాత. ఎందుకో తెలుసా? అది తాగి లోపలికెళ్ళిన నీళ్లు మూత్రమైతే గోమూత్రం పుష్కరిణిలన్నింటికన్నా గొప్ప పుష్కరిణి. దానిలోనున్న మూత్రమే పుష్కరిణి. అది గోమూత్రాన్ని విసర్జిస్తుంటే దాని తోకతో ఇలా పట్టి ఇలా చల్లుకుంటే చాలు, మీరు సమస్త తీర్థములలో స్నానం చేసిన ఫలితాన్ని మీకు వేసేస్తారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఇవన్నీ దేనివల్ల వచ్చాయి? అమ్మవారు తిరుగుతోంది గోరు రూపంలో, గోమాత. అందుకని గోవును విడిచిపెట్టలేదు వసిన్యాని దేవతలు, గోమాత పిలిచారామండి. ఆవు పేడ వేస్తుంది. పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణి విసర్జించినటువంటి మలమైనా సరే దుర్గంధ భూయిష్టమై ఉంటుంది, సరికదా? దాన్ని కానీ అలాగే ఉంచితే వ్యాధికారకమైనటువంటి క్రిములను అది బాగా వాతావరణంలోకి ప్రవేశపెడుతుంది. కానీ ఒక్క ఆవు వేసేటటువంటి మలం మాత్రం, గోమయం మాత్రం సహజంగా వ్యాధికారకమైనటువంటి క్రిములను నిర్మూలించగలిగిన శక్తితో ఉంటుంది. అత్యంత సుగంధభరితమైనటువంటి మలం సృష్టి మొత్తం మీద ఒక్క గోవు యొక్క గోమయమే. అది వేసేటటువంటి పేడే అంత సువాసనతో ఉంటుంది. సృష్టిలో ఇంకటువంటిది లేదు. మీకు నేను ఒక మాట చెప్తాను, వేదాంతర్గతమైనటువంటి విషయాలను మీకు నేను ఇవాళ మనవి చేస్తున్నాను. వేదం ఒక మాట చెప్తుంది, పాపములు ఎంతవరకు పట్టుకుని ఉంటాయో చెప్తుంది. చేసే పాపాలు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, ఎక్కువ అవుతుంటే లోపలికి పట్టుకుంటాయి. ఎలా పట్టుకుంటాయి అంటే, త్వక్క అంటే చర్మాన్ని పట్టుకుంటాయి, అస్థి అంటే ఎముకల్ని కూడా పట్టుకుంటాయి. అందుకని ఎత్ త్వక్క అస్థి గతం పాపం, అది దేహే తిష్టతి మామకాహ. వేదంలో చెప్తారు ఈ మంత్రాన్ని, ప్రాసనం పంచగవ్యంచ. మీరు ఆ పంచగవ్యాల్ని కానీ మంత్రపూర్వకంగా లోపలికి పుచ్చుకున్నారనుకోండి, అలా పుచ్చుకున్నటువంటి ఉత్తర క్షణంలో దహత్వగ్నిమేరి అగ్నిరింధ అగ్నిరేంధరం, ఇంధనాన్ని అగ్ని ఎలా కాల్చేస్తుందో, ఇక్కడ కిరసనాయిలు పోసి ఉంటే అగ్ని తగిలిందనుకోండి ఒక్కసారి భగ్గును ఎలా మండిపోతుందో, పంచగవ్యాన్ని నోట్లోకి పుచ్చుకోగానే త్వక్కకి అస్థికి పట్టిన పాపాలు కూడా కాలిపోతాయి. అంత శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క పంచగవ్యానికే ఉంది. పంచగవ్యం అంటే 5 ఆవులోంచే వస్తాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు యొక్క మూత్రం. ఈ 5 ఒక గిన్నెలోకి కలుపుతారు. కలిపి పంచగవ్య ప్రాసనము అంటారు.
సమంత్రకంగా దాన్ని నోట్లోకి పుచ్చుకోమని చేతిలో వేస్తారు. వేసినప్పుడు ఆ పంచగవ్యాన్ని పుచ్చుకుంటే దాని వలన లోపల ఉండేటటువంటి పాపములన్నీ కూడా దహింపబడతాయి. అంత శక్తి కలిగినటువంటి పదార్థములన్నీ కూడా ఆవు యొక్క శరీరంలోంచే బయటకు వస్తాయి. మీకు ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, ఆవు శరీరం వదిలిపెట్టిన తర్వాత మూడు రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది. సృష్టిలో ఇంకెవరు అలా సేవించారు? ఒక్క ఆవే సేవిస్తుంది అలాగా. నేను మీకు ముందే మనవి చేశాను, వీటి కోసమని ఆవుని చంపకూడదు. ఆవుని చంపితే కన్న తల్లిని చంపినట్టే. ఆవు తనంత తాను చనిపోయిన తర్వాత ఉపయోగించాలి వాటిని. ఆవు చర్మం ఢమరుకగా మృదంగంగా ఈశ్వరుడి దగ్గర వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాయిస్తారు. ఇప్పుడు రేపు సాయంకాలం ప్రారంభం అవుతుంది. అమ్మవారు పరమ సంతోషాన్ని ఎప్పుడు పొందుతుందంటే దర్బార్ చేస్తారు. శారదా నవరాత్రుల్లో దర్బార్ చెయ్యాలి తప్పకుండా. ఎందుకంటే దర్బార్ అంటే అందులోకి అందరూ ప్రవేశించవచ్చు. అన్నీ కొంతమందికే పరిమితం చేశామనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు ఎలా తరిస్తారు? దర్బార్ ప్రతిరోజు ఉండాలి. దర్బార్ అంటే అందరూ వచ్చి కూర్చుంటారు. అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉందో వాళ్ళు అమ్మవారి దర్బార్లో కూర్చుంటారని గుర్తు. రాజుగారి దర్బార్లో నేను కూర్చున్నాను అంటే రాజుగారి అనుగ్రహం నాకు ఉండబట్టే కదా దర్బార్లోకి వెళ్ళాను. అమ్మవారి దర్బార్లోకి వచ్చి కూర్చున్నారంటే అమ్మవారి అనుగ్రహం ఉందని గుర్తు. పునఃపూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి రాజోపచారాలు చేస్తారు. చేసినప్పుడు వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఏ మృదంగమో వీణో ఏదో వాయిస్తారు. అప్పుడు ఆ మృదంగం వాయించాలి అంటే ఆ మృదంగానికి ఆవు చర్మంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ చర్మం మోగుతుంది. అది ఆ ఆవు చర్మం ఆవు వెళ్ళిపోయినా కూడా ఈశ్వరుణ్ణి సేవిస్తూనే ఉంటుంది. రెండు గోరోచనం. గోరోచనం అంటే ఆవు పుట్టింది మొదలుకొని పనికిరానటువంటి గడ్డి లోకంలో ఉన్నదంతా తింటూ ఒక తెల్లటి కాగితాన్ని తీసుకొని మనం బట్టలు కుట్టే సూది ఉంటుందే, ఆ సూదిని కొద్దిగా తగిలి తగలకుండా కాటుక మీద గుచ్చి ఆ తెల్ల కాగితం మీద ఇలా అంటే ఎంత నల్ల చుక్క పడుతుందో ఒక రోజు అది తిన్న గడ్డిలోంచి అంత చిన్ని చుక్కంత గోరోచనాన్ని తయారు చేసుకుంటూ వెడుతుంది బతికున్న నాళ్ళు. ఒక గోవు పూర్తి జీవితకాలం బతికితే దాని కడుపులో ఇంత గోరోచనం పెరుగుతుంది దాని జీర్ణాశయంలో. గోరోచనాన్ని బతికున్న గోవుని చంపి తీస్తే కన్న తల్లిని చంపి ప్రేగులు మెళ్ళ వేసుకున్నట్టే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా పొరపాటు పడతారేమో అని నాకు భయం. తనంత తానుగా మరణించిన తర్వాత అంటే దాని ఆయుర్దాయం అయిపోయి గోవు వెళ్ళిపోయిన తర్వాత గోవు కడుపు కోసి ఆ గోవు కడుపులో గోరోచనం ఎక్కడుంటుందో గుర్తించగలిగిన ప్రజ్ఞ కలిగిన వాళ్ళు గోరోచనాన్ని తీస్తారు. తీసి దాన్ని తీసుకొచ్చి భగవంతుని యొక్క అంతరాలయంలో కాలుస్తారు. కాలిస్తే అందులోంచి అపారమైన సువాసనలు వెరజల్లుతుంది ఆ గోరోచనం. తను వెళ్ళిపోయిన తర్వాత తన శరీరం పడిపోయిన తర్వాత తను బతికున్న నాళ్ళు కూడపెట్టిన ఆ గోరోచనం ఈశ్వరుడి అంతరాలయంలో వెలగాలని సుగంధం ఆయనకి తగలాలని తన కడుపులో గోరోచనాన్ని పెంచే ఏకైక ప్రాణి సృష్టిలో గోమాత ఒక్కటే. మూడు, పరమశివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు నమకం చేస్తూ వేయకూడదు. చమక తెలియక నమక చమకాలకు పోసేస్తూ ఉంటారు. చమకం చేసేటప్పుడు ఆవు యొక్క కొమ్ము, మళ్ళీ చెప్తున్నాను, బలవంతంగా చంపి కాదు, ఆవు తనంత తాను మరణించిన తర్వాత ఆవు కొమ్ము తీసి ఆవు కొమ్ము యొక్క చిట్ట చివరి భాగంలో సన్నటి రంధ్రం చేసి దానికి వెండి ముఖాన్ని తగిలించి ఆ కొమ్ము పట్టుకొని దాంట్లోకి ఆవు పాలు పోస్తుంటే ఆ కొమ్ములోంచి పాలు వెళ్ళి శివలింగం మీద పడి అభిషేకం జరిగితే పరమశివుడు అత్యంత ప్రీతి చెందిపోతాడు. కానీ సాకారుడై వృషభవాహనారూఢుడై ఉన్నటువంటి శివస్వరూపానికి మాత్రం కొమ్ములోంచి అభిషేకం చేయకూడదు. శివలింగానికి చెయ్యొచ్చు అభిషేకం. తను చనిపోయిన తర్వాత మూడు రకాలుగా ఈశ్వరుణ్ణి సేవిస్తుంది గోమాత. ఒకటి తన కొమ్ము చేత, రెండు గోవు యొక్క గోరోచనం చేత, మూడు దాని యొక్క చర్మం చేత. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇలా ఈశ్వరుణ్ణి సేవించేటటువంటి ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే. మీకు ఎన్ని దోషాలుండనివ్వండి, ఎన్ని కష్టాలుండనివ్వండి, గడ్డి తిన్న ఆవు కడుపులోంచి వచ్చినటువంటి పాలు తెచ్చి మీరు అభిషేకం చేస్తే
భగవంతుడు పరమ ప్రీతి చెందిపోయి మీకు సమస్తమైనటువంటి కోరికలు తీర్చేస్తాడు. మీ కోరికలు తీర్చడానికి మీకు అక్కర్లేనిది తిని మిమ్మల్ని ఉద్ధరించడానికి కావలసిన పాలిచ్చే ప్రాణి అమ్మ, మిమ్మల్ని కాపాడినట్టు కాపాడేటటువంటి తల్లి స్వరూపం గోమాత ఒక్కటే. అందుకే అత్యంత ఘోరమైన దోషం కింద లెక్క ఏది వేస్తారో తెలుసా అండి, గోమోదక దోషం. తెలిసి కానీ తెలియక కానీ నిష్కారణంగా కానీ ఆవు కనపడితే కొట్టారో, వీడు గోమోదక దోషం చేసిన వాడు రానేస్తారంటే ఆవుని కొట్టాడని వేస్తారు ఆ ఖాతాలు. అదేం ముట్టినే విడిచిపెట్టదు. ఆవుని ఎప్పుడూ కొట్టరాదు, ఎంతో అవసరమై అదిలించక తప్పకపోతే, దెబ్బ వేస్తే తప్ప కుదరదు అనుకుంటే ఎంతో జాగ్రత్తగా లెక్క చూసి కొట్టామా కొట్టలేదా అన్నట్టుగా కొట్టబడవలసిన ప్రాణి సృష్టిలో ఆవు ఒక్కటే. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్తాను, మీరు విని ఆశ్చర్యపోతారు. వేదం ఒక మాట చెప్తుంది, అసలు శరీరాన్ని విడిచిపెట్టినటువంటి పితృదేవతలు తరించడానికి అత్యంత తేలికైన మార్గం ఏమిటో తెలుసా అండి, ఆవు యొక్క గంగడో రుద్దుకోవడానికి గరుకు స్తంభాన్ని నాటించడమే తల్లిదండ్రుల పేరు మీద. తల్లిదండ్రుల పేరు చెప్పి ప్రత్యేకించి దేవాలయాలకి అనుసంధానంగా ఉండేటటువంటి గోశాలల్లోకి వెళ్ళి గరుకు స్తంభాన్ని నాటితే ఆవుకి కంఠం కింద కొంచెం దురదగా ఉంటుందిట, దాని తోక వీపు వరకు అందుతుంది, ముఖం వెనక్కి తిరిగి విసిరితే ఈ పైన మూపురం వరకు అందుతుంది, కానీ దానికి కింద దురద పెడితే దానికి ఆ దురద గోక్కోవడం దానికి రాదు, తెలియదు దానికి ఎలా గోక్కోవాలో తెలియదు. అందుకే ఆవు దగ్గరికి వెళ్ళి గంగడోలు అంటారు, ఆ మెడ కింద భాగం వేలాడుతుంటుంది. మీరు ఎప్పుడైనా నిమిరి వాసన చూసుకోండి, ఎంత సువాసన వస్తుందో, అది ఎప్పుడు స్నానం చేసిందా అనిపిస్తుంది. మీరు ఇలా అంటే ఆ గంగడోలు కింద అది వెంటనే కళ్ళిలా అరమోడ్చి ఇలా బాగా చాపుతుంది, చాపి చక్కగా ఇలా రాయించుకుంటుంది. ఆ గంగడోలు రాస్తేనే అంత తృప్తి చెందితే గరుకు స్తంభాన్ని గోశాలలో వేశారనుకోండి తల్లిదండ్రుల పేరు చెప్పి. అందున ఇవాళ మహాలయ అమావాస్య, పితృదేవతలు సంతోషించే రోజు, కేవలం ఇది విన్నంత మాత్రం చేత సంతోషిస్తారు పితృదేవతలు. ఆ గరుకు స్తంభం వేస్తే గరుకు స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆవులు తమ కంఠం కింద రాసుకుంటాయి, వాటికి ఎంత రాసుకోవాలనుకుంటే అంతసేపు రాసుకుంటాయి, అది రాసుకుని సంతోషిస్తే పితృదేవతల్ని నరకంలోంచి విడిపించేస్తారు. అంత శక్తివంతం గరుకు స్తంభం. పూర్వకాలంలో ఎక్కడెక్కడ గోశాలలుంటే అక్కడక్కడ ఈ రకంగా గరుకు స్తంభాలు వేస్తుండేవారు. అన్నిటికన్నా చాలా గొప్ప దీక్ష ఏమిటో తెలుసా, దీక్షా నియమాలు స్నానం చేసి శౌచ్యంతో ఉంటాయి, ఒక్క గోసేవ చేసేటటువంటి దీక్ష మాత్రం ఏమీ అక్కర్లేదు, ఓ పావలా ఖర్చు పెట్టక్కర్లేదు. మీరు గోవు కొరకు అని సమయాన్ని వెచ్చించి ఎక్కువ కూరగాయలు ఎక్కడ తరుగుతారో అక్కడికి, కానీ అంటే ఇవాళ పూర్వం అంటే అన్నదానం చేసే సత్రవులు, ఇప్పుడైతే నేను అలా అన్నాను అనుకోకండి, హాస్టళ్ళు హోటళ్ళు అనొచ్చేమో, కాబట్టి అలాంటి చోటుకి వెళ్ళి తెచ్చి ఇంత పచ్చగడ్డినో ఇన్ని కాయగూరలనో పెట్టారనుకోండి, అంతే ప్రత్యక్ష కైంకర్యం అయిపోయినట్టే అమ్మవారికి. అంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. గోవుకి సేవ చేస్తే వెంటనే వంశం తరించిపోతుంది, ఆ వంశంలో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేస్తారు, పాపం చేసిన వాళ్ళని కూడా. అలా సేవించబడడానికి ఉపయుక్తమైనటువంటి ప్రాణి ప్రపంచంలో గోవు తప్ప వేరొకటి లేదు, అంత గొప్ప ప్రాణి గోవు. మీకు నేను ఇంకొక మాట చెప్తాను, పీఠాలకి అంటే ఏ కంచి పీఠం లాంటిదో శృంగగిరి పీఠం లాంటిదో పెద్ద పెద్ద పీఠాలలో గోవులు గజములు రెండు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి ఆవులు ఉంటాయి. ప్రతిరోజు పీఠాధిపతి గజపూజ చేస్తారు గోపూజ చేస్తారు, ఈ రెండు పూజలు చేయకుండా పీఠాధిపతి ఉండరు, ప్రతిరోజు చేస్తారు పీఠంలో. ఈ రెండు చేసేటప్పుడు గోవు కన్నా పెద్ద ప్రాణి ఏనుగు, కానీ ఏనుగుకి పూజ మొదట చేయరు. మొదటి పూజ ఎవరికి అంటే ఆవుకే, గోవుకే మొదటి పూజ. గోవుకి మొదటి పూజ ఎందుకు అంటే గోవు ప్రత్యక్షంగా అమ్మవారి, అందుకని ఆ ఆవుకి పూజ చేస్తారు. ఆవుకి పూజ చేశాక ఏనుగుకి పూజ చేస్తారు. చిత్రం ఏమిటంటే కొన్ని కొన్ని ఆవులు ఎంతగా అలవాటు పడిపోయి జీవితాల్లో అంతర్భాగం అయిపోయాయి అంటే, భగవాన్ రమణుల ఆశ్రమానికి ఎవరో ఒక ఆవును తెచ్చిచ్చారు, మాకెందుకు ఆవన్నారు ఆయన.
ఆవు వెళ్ళిపోయింది, అది తప్పించుకొచ్చేసింది మళ్ళీ ఆయన దగ్గరికి. ఇది మా దగ్గరే ఉంటానంటోంది, కట్టేయండి అన్నాడు. కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికీ దానికి మహాలక్ష్మి అని పేరు పెట్టారు. దాని సంతతి ఎన్ని దూడలైపోయాయో రమణాశ్రమంలో, ఎన్ని ఆవులో ఎన్ని దూడలో. దాని అది అందరినీ పొడుస్తోందని దాని ముక్కుకో తాడేశారు. తాడు వేస్తే దాని ముక్కులోంచి కొంచెం నెత్తురు వచ్చింది. నెత్తురు వస్తే అది అందరినీ విడిపించుకుని భగవాన్ రమణులు ఒక చోట కూర్చుని భక్తులతో మాట్లాడుతుంటే అది తిన్నగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గర నిలబడి తన ముక్కు చూపించింది. ఆయన పరిచారికుల్ని పిలిచి అన్నారు, ఏమర్రా దాని ముక్కుకి తాడేశారట, దాని ముక్కు నిప్పెట్టిందిట, చూసారా అది వచ్చి నాకు చెప్పుకుంటోంది అన్నారు. దానికి గోశాల కడదామని ముహూర్తం పెట్టి గోశాల వేస్తున్నారు. వేసి అంతా తయారు చేసి మహాలక్ష్మిని ఇందులోంచి అందులోకి పంపిద్దామనుకున్నారు. కట్టు విప్పేటప్పటికి అది దగ్గరికి వచ్చిన వాళ్ళని తోసేసి పరిగెత్తుకుంటూ రమణుల దగ్గరికి వచ్చింది. వస్తే ఆయన అన్నీ పట్టించుకునేవారు కాదు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనకాల పట్టుకోవడానికి వచ్చారు మహాలక్ష్మిని. ఆయన అన్నారు, ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు అలా పరిగెడతారు దాని వెంట అని. ఏమా ఏమైంది అన్నారు. అది ఎంతో గారాభంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తల పెట్టుకుని ఆయన వంక చూసి ఏదో మూలిగింది. ఓహో దానికి ఇల్లు కట్టారట కదా, గోశాల వేశారట కదా, దాన్ని ఇంట్లోకి ప్రవేశపెడతానంటున్నారట కదా. భగవాన్ ముందు నేనెళ్ళడం ఏమిటి, మీరు రావాలి, మీరు అడుగు పెట్టాలి, తర్వాత నేను ఎడతానంటోంది, వస్తున్నానమ్మా మహాలక్ష్మి అని ఆవుతో కలిసి ఆయన లోపలికి వెళ్ళారు. నేను యథార్థం చెప్తున్నాను, కావాలంటే మీరు సూర్యనాగమ్మ గారి లేఖలు చదవండి. ఆ మహాలక్ష్మి ప్రతిరోజు రమణులు కూర్చునుంటే కట్టుకొయ్య నుంచి విప్పగానే అది టీవీగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసి మా స్వామి నాకడ్డేమిటన్నట్టుగా ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది. ఆఖరణ దానికి ప్రాణోత్క్రమణం అయిపోతుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దాని శరీరం పడిపోతుంది. పడిపోతుంటే ఎవ్వరేం పెట్టినా తినేది కాదు. అలా పడుంటే వచ్చి చెప్పారు రమణులకి, ఏం తింటలేదండి, ప్రాణం పోయేటట్టుంది దానికని. రమణులు వచ్చారు, చాలా బాధగా ఉంది. అది వచ్చి ఆయన కూర్చుని ఇలా, ఏమ్మా లక్ష్మి బాధగా ఉందా అన్నారు. అంతే కళ్ళు విప్పి చూసి తలెత్తి గబగబా ఆయన ఒళ్ళో తలపెట్టుకుంది. ఆయన దాని గంగడోలు నిమురుతో, ఏం బాధ లేదమ్మా, చక్కగా శరీరంలోంచి విడిపోయి నువ్వు అనంతమైన ఆత్మగా నిలబడిపోతావు, నీకేం బెంగలేదమ్మా అని ఇలా ఒళ్ళు తడుగుతుంటే అలా కళ్ళు విప్పి రమణుల వంక చూస్తూ సంతోషంగా ఆయన ఒడిలో అది శరీరం వదిలేసింది. వదిలేస్తే రమణులు, అది చాలా గొప్ప ఋషి, కారణజన్మురాలై ఇక్కడికి వచ్చిందని, ఒక సన్యాసికి అంత్యేష్టి సంస్కారం చేస్తే ఎలా చేస్తారో అలా అంత్యేష్టి సంస్కారం చేసి రమణాశ్రమంలో దానికి సమాధి నిర్మాణం చేశారు. ఇప్పటికీ మహాలక్ష్మి ది కౌ అని రమణ మహర్షి ఆశ్రమం వెనకాతల సమాధి ఉంటుంది. నేను అరుణాచలం నాతో వచ్చిన వాళ్ళందరికీ తీసుకెళ్ళి చూపించాను ఆ సమాధి. కాబట్టి ఆవులు అంత సేవించాయి. ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలో లక్ష్మీస్థానం 5 చోట్లే ఉంటుంది. ప్రత్యక్షంగా మీరు వేసిన పువ్వు భక్తితో వేస్తేనే అమ్మవారికి అందుతుంది. కానీ మీరు పువ్వు ఇలా వేస్తే అందిపోయేది ఎప్పుడు అంటే 5 స్థానాల్లో మాత్రం లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది. అవి లక్ష్మీ స్థానాలు, వాటి యందు లక్ష్మి ఉంటుంది. అందులో మొట్టమొదటిది నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు, 5 నాకు జ్ఞాపకంలో ఉన్నాయో లేవో నేను ఎప్పుడో చదివాను, ఒకటి పద్మం, పద్మమునందు లక్ష్మి కూర్చుని ఉంటుంది. రెండవది ఏనుగు యొక్క కుంభస్థలం. మూడవది వివాహమైపోయినటువంటి ఆడదాని పాపట యొక్క ప్రారంభస్థానం. అందుకే ముందు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అంటే శాస్త్రంలో ముందు బొట్టు ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ పెట్టుకోవాలి తప్ప అసలు ఇక్కడ బొట్టు లేకుండా ఉండకూడదు. ఇక్కడ బొట్టు లక్ష్మీస్థానం, దాన్ని అలంకృతం చెయ్యాలి. నాలుగవది ఏనుగు యొక్క కుంభస్థలం. 5 ఆవు యొక్క వెనక తట్టు. అంటే ఆవు యొక్క వెనక ప్రాంతం లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం. అందుకే గోపూజ చేస్తే గోవుకి ముందర కూర్చుని పూజ చేయకూడదు. గోవు ముఖానికి చందనం రాయొచ్చు, బొట్టు పెట్టచ్చు, మెడలో పూలదండ వెయ్యొచ్చు. రమణాశ్రమంలో గోపూజ చేస్తే వడల దండలు కట్టి గోవుల మెళ్లల్లో వేసేవారు. అంత గొప్ప గోపూజ చేసేవారు. మనం కూడా చేద్దాం ఏదో ఒకనాడు, అంత వైభవోపేతంగానూ చేద్దాం. కాబట్టి ఆ గోవుకి వెనక భాగంలో నిలబడి వెనక భాగంలో కూర్చుని పూజ చేస్తారు. ఈ గోపూజ ఎంత గొప్పదంటే సశాస్త్రీయమైనటువంటి గోపూజ కానీ చెయ్యగలిగితే గోవు యొక్క ఏ అంగమునందు ఏ దేవతలు ఉన్నారో చెప్తారు. అక్కడ పువ్వు వేస్తే
వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు గోవు శరీరంలో. ఎందుకంటే ఆవిడ గోమాత అమ్మవారే. ఆ పువ్వు ఆ దేవతల యొక్క స్థానాల మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు అనుగ్రహిస్తారు. గోపూజ అంత గొప్ప పూజ. ఆవు నెయ్యి ఆవు నీతి దీపం ఎంత గొప్పవంటే శాస్త్రం అంది. ఒక దేవాలయంలో దీపం పెట్టడానికి నువ్వు ఆవు నెయ్యి కానీ తీసుకువెళ్ళి కొద్దిగా ఇవ్వడం జరిగితే ఎక్కడ పడితే అక్కడ దీపం పెట్టకూడదు. ఎలా పడితే అలా దీపం పెట్టేశారనుకోండి అది గాలికి నిధనమైపోతుంది వెంటనే. ఆ నెయ్యి తొలికిపోయింది అనుకోండి కాళ్ళు జారిపోతాయి. నెయ్యి దేవాలయానికి ఇమ్మని చెప్పింది శాస్త్రం. ఇస్తే దేవాలయం వాళ్ళు ఏం చేస్తారంటే అంతరాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. ఆవు నెయ్యి తీసుకెళ్ళి దేవాలయానికి ఇచ్చినప్పుడు అది చండీ హోమంలో పడినా ఆ ఆవు నెయ్యి దేవాలయంలో దీపంగా వెలిగినా మూడవది నేను చెప్తాను కానీ ఎవ్వరూ ఆ ప్రయోగం చెయ్యవద్దు. అమ్మవారి గురించి చెప్పేటటువంటి పూనికతో ఉన్నటువంటి పౌరాణికుడికి తినమని అన్నంలో వేసుకోమని ఆవు నెయ్యి ఇచ్చినా అది సాక్షాత్ అమ్మవారికే చెందుతుంది. తేలికగా తరించడానికి మార్గం ఏం చెప్పిందంటే ఆవు నీతిని ఇలా వినియోగించు అని చెప్పింది. అయ్యా చండీ హోమంలో వినియోగం చెయ్యి. చండీ హోమం అంత శక్తివంతం. అసలు ఆవిడ కోపస్వరూపంతో ఉంటుంది ఆ హోమం చేసి. మీరు చూడండి ఎంత గొప్పగా జరుగుతుందో చండీ హోమం. ఇలాంటి అవకాశం జారవిడుచుకోకండి, మళ్ళీ రమ్మంటే వచ్చేవి కావు. మీరు ఒక్కసారి నిజంగా దుర్గా సప్తశతి మంత్రాలు వినండి. పచ్చివి దానిమ్మకాయలు మంచి గుమ్మడపండు ఇలాంటివి కూడా ఒక్కొక్క మంత్రభాగం పూర్తవగానే అగ్నిహోత్రంలోకి వేసేస్తారు. కిందటి సంవత్సరం ఇక్కడ చండీ హోమం జరుగుతుంటే తెల్లబోయారు చూసిన వాళ్ళు. ఇంత పొగ రాకుండా ఇంతంత దానిమ్మ పళ్ళు వేసినా సరే అగ్నిహోత్రపు కీలలలో బూదైపోయాయి. అలా తీసుకుంది అమ్మవారు. దానికి కారణం మీ అందరి భక్తి. ఇంత భక్తితో కూర్చుంటారు కాబట్టి అమ్మవారు అలా తీసుకుంది చండీ హోమంలో. ప్రతిరోజు ఆ చండీ హోమంలో నెయ్యి పడినా చండీ హోమంలో పదార్థాలు పడినా అమ్మవారు పరమప్రీతి చెందుతుంది. అందున శరత్కాలం శారదా నవరాత్రుల్లో చండీ హోమం అంత శక్తివంతం. కనుక ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగించు తప్పకుండా. ఆవు నీతి దీపాన్ని ఇంట్లో వెలిగిస్తే కార్తీక మాసంలో ఆవు నీతి దీపాలు పెట్టండి అంటారు. ఎందుకు పెట్టమని చెప్తారు అన్నదానికి అసలు సైంటిఫిక్గా ఇంటర్ప్రిటేషన్ ఏముంది అన్నదాన్ని నేను ఒకసారి మా సూర్యనారాయణమూర్తి గారు వాళ్ళ ఇళ్ల దగ్గర కార్తీక మాస ప్రాశస్త్యము అని దాని గురించి ప్రసంగాలు కూడా చేశాను. ఆవు నీతి దీపం నుంచి వచ్చేటటువంటి వాసన హృద్రోగాన్ని కూడా పోగొడుతుంది. అంత శక్తివంతం వాతావరణంలోకి వేడిక్కిస్తుంది. అంత గొప్ప శక్తి ఆవు నీతి ఎందుంది. ఆవు నెయ్యి శివలింగం మీద పడడం అంటే భారతదేశంలో దక్షిణ భారతదేశంలో త్రిశూర్ అని ఒక క్షేత్రం ఉంది కేరళ రాష్ట్రంలో. అక్కడే భజన అంటారు. భజన అంటే భజన చేయడం కాదు, కొన్నాళ్ల పాటు నియమంగా సంతానం లేనటువంటి దంపతులు ఆ దేవాలయంలో ఈశ్వరుడికి సేవ చేస్తూ పడుకుంటారు. పడుకుని నిద్రపోతే వాళ్ళకి ఈశ్వరానుగ్రహంతో బిడ్డలు కలుగుతారు అని. అటువంటి గొప్ప త్రిశూర్ దేవాలయంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆవు నీతితో శివలింగానికి అభిషేకం జరుగుతుంది. మీరు పట్టికెడితే వాళ్ళు తీసుకోరు. అది మడి కట్టుకొని అత్యంత నియమనిష్టలతో ఆలయానికి సంబంధించినటువంటి వారే ఆవు నీతిని తయారు చేస్తారు. ఆవు నీతిని ఈశ్వరుడి కోసం తయారు చేయడం అంత గొప్ప దీక్ష. వాళ్ళు తయారు చేస్తే మీరు ద్రవ్యం ఇచ్చేస్తే మిమ్మల్ని ముట్టుకోనివ్వరు. వాళ్ళు మీ పేరు మీద పట్టుకెళ్ళి గుళ్ళోకి ఇస్తారు. గుళ్ళో మీ పేరు మీద అభిషేకం చేస్తారు. 200-300 సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి గడ్డలు కట్టేసి హిమాలయ పర్వతాల్లో మంచు ఎలా ఉంటుందో అలా ఉంటుంది శివలింగం మీద. మీకు ఆశ్చర్యం చెప్పమంటారా? ఇక్కడి నుంచి మీరు చూస్తే శివలింగం అదిగో ఆ మంటపానికి ఉన్న స్తంభం అంత లోపలకు ఉంటుంది. ఈ లోపల వరకు అన్ని దీపాలు పెట్టుంటాయి. శివలింగం చుట్టూ దీపాలు ఉంటాయి. ఎంత వేడిగానో ఉంటుంది గుళ్ళో, కానీ ఇంత నెయ్యి కూడా కరగదు శివలింగం మీద. అలాగే గడ్డలు కట్టి ఉంటుంది. ఆ శివలింగం మీద ఎవరికైనా నెయ్యి ప్రసాదం ఇవ్వాలి అనుకుంటే అర్చకులు తమలపాకుతో తీసి పట్టుకొస్తారు. పట్టుకొచ్చి చేతిలో పెట్టగానే కరిగిపోతుంది నెయ్యి కింద. ఆయుర్వేద వైద్యులు ప్రాణాంతకమైన వ్యాధులకి నిర్మూలనం చెయ్యవలసి వస్తే అందులో వాడవలసినటువంటి నీతిని త్రిశూర్ దేవస్థానం నుంచి తీసుకొస్తారు. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు. త్రిశూర్ దేవస్థానంలో
అర్చకత్వం చేసే అర్చకులు ఎంత నియమనిష్టలతో ఉంటారంటే, ఆ దేవాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు ఎప్పుడైనా దేవాలయంలో అర్చనకి వెడితే ఇంటికి వెళ్ళరు, వాళ్ళు దేవాలయంలోనే ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి వెడితే మహారాజు అంతఃపురంలోంచి వ్యాహ్యాలికి బయటికి వస్తే ఎలా ఉంటుందో అంతటి ఉత్సవం కింద పెడతారు. అక్కడ ఏనుగుల పందాలు కూడా పెడతారు. ఎప్పుడైనా వెళ్ళండి త్రిశూర్, వెళ్ళి చూడండి నిజంగా ఆ వైభవం ఏమిటో, ఆ క్షేత్రం ఏమిటో. అక్కడ ఆర్యాంబ శివగురువు భజన చేస్తేనే మహానుభావుడు మన స్వామి జగద్గురువు శంకర భగవత్పాద స్వామి పుట్టారు అక్కడ. కాబట్టి అంత గొప్ప క్షేత్రం త్రిశూర్. నేను ఎంతని చెప్పను ఆవు గురించి, ఎంత చెప్పినా నా చిన్నతనంలో ఆవు గురించి వ్యాసం రాయమంటే ఏదో ఇంటి దగ్గర 10 వాక్యాలు చదువుకునేవాళ్ళం. ఇప్పుడు గోవు అంటే గోమాత అంటే అబ్బో ఏమి తల్లి ఆ గోమాత అని ఎంత పొంగిపోతుంటామో. కాబట్టి ఇంత గొప్ప పూజ గోపూజ. అయితే నేను గోవుకి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు మీతో విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. భారతీయ వాంగ్మయంలో గోవుకి ఎంత దగ్గర సంబంధం ఉందో తెలుసా అండి? అసలు గోవుతో సంబంధం లేకుండా మీకు ఏమీ లేదు. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీతో ఒక విషయం ముచ్చటిస్తాను. రఘువంశము అని కాళిదాసకృత కావ్యం ఒకటి ఉంది. ఆ రఘువంశంలో రఘువంశం కాదు, అది ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశంలో దిలీపుడికి సంతానం కలగలేదు. భార్య సుదక్షిణాదేవి చాలా మహాపతివ్రత. సంతానం కలగలేదని బెంగ పెట్టుకున్నటువంటి దిలీపుడు గురువైనటువంటి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. నిజంగా రఘువంశం చదవాలి మీరు ఒకసారి, చదివితే ఆశ్చర్యపోతారు ఇలా ఉంటుందా గురుభక్తి అంటే అని. చాలా తక్కువ పరివారంతో పెడతాడు, గురువుగారి దగ్గరికి పెడుతున్నానని. తండ్రి మీ కోడలు అంటాడు, గురువుగారు అండవు. తండ్రి లాంటివాడు గురువు, కొడుకు లాంటివాడు శిష్యుడు, కాబట్టి తన భార్య కోడలు. అందుకని తండ్రి మీ కోడలు ఇప్పటి వరకు సంతానాన్ని కనలేదు, రాజ్యానికి ఉత్తరాధికారి లేడు, నేను పితృకార్యం చేసి తల్లిదండ్రులకు తద్దినం పెట్టి ఆ పిడచ పెట్టినప్పుడు వాళ్ళు కందుల నీరు పెట్టుకుని వణుకుతున్న చేతులతో దాన్ని స్వీకరిస్తున్నారు, ఇక నీ తర్వాత మాకు ఇలా తద్దినం పెట్టేవాడు లేడు మన వంశంలో, మన వంశం పూర్తయిపోతోందని పితృదేవతలు ఏడుస్తూ తింటున్నారు తద్దినంలో. కాబట్టి నాకు పుత్ర సంతానాన్ని ఎందుచేత పొందలేకపోతున్నానో మీరు నాకు దాని నివారణ మార్గాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు వశిష్ఠుడు. ప్రీతి చెంది గురువు ప్రీతి చెందడానికి వినయం ఒక్కటే కారణం. ఆయన కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ఉత్తర క్షణంలో చెప్తాడు, నువ్వు ఒకనాడు దేవేంద్రుణ్ణి కలుసుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నావు, ఒక ధర్మాన్ని పాటించడం కోసమని గబగబా వస్తున్నావు. ఆ సమయంలో నీ మనస్సులో సుదక్షిణాదేవి కదులుతోంది. నువ్వు ఇంటికి వస్తున్నప్పుడు అక్కడే కామధేనువు పడుకుని ఉంది. అక్కడే పడుకుని ఉన్న కామధేనువుని నువ్వు చూడలేదు, రథం దిగలేదు, నమస్కరించలేదు, నువ్వు వెళ్ళిపోయావు. కామధేనువు చూసి నన్ను చూసి కూడా నమస్కరించకుండా వెళ్ళిపోతున్నావు కనుక నీకు సంతానము నా బిడ్డల్ని సేవించే వరకు కలగకుండుగాక అని శపించింది. ఈ మాట నీకు కానీ నీ సారథికి కానీ వినపడలేదు. కారణం ఏమిటంటే అదే సమయంలో ఆకాశగంగలో స్నానం చేసిన ఒక మదగజం ఒకటి తొండం ఎత్తి ఘీంకరించింది. ఆ చప్పుల్లో నీకు ఈ మాట వినపడలేదు. నీకు ఇప్పుడు ఈ దోషం పోవాలంటే ఆ కామధేనువు యొక్క దూడని సేవించాలి. ప్రస్తుతం కామధేనువు వరుణుడు చేస్తున్న ఒక యాగం కోసమని పాతాళ లోకంలో ఉంది, దాని దూడ శబళ నా దగ్గర ఉందన్నాడు. ఈ మాట అన్నాడో లేదో వశిష్ఠుడు, ఆ ధేనువు అక్కడికి వచ్చింది. ఇదిగో చూసావుటాయ్, ఎప్పుడైతే అనుకోకుండా ఆవు వచ్చిందో అప్పుడే పని జరిగిపోతుందని గుర్తు. అమ్మవారి అనుగ్రహం పొందావని గుర్తు. గురువు అనుగ్రహం అమ్మవారి అనుగ్రహానికి కారణం. కాబట్టి ఈ శబళని సేవించు అని ఆయన అన్నాడు. ప్రతిరోజు ఉదయం లేవగానే దీన్ని నువ్వు అడవికి తోలుకెళ్ళు. నీ భార్య దీనికి స్నానం చేయించి పసుపు రాసి బొట్టు పెట్టి పూలదండ వేసి నమస్కారం చేస్తుంది. మీ ఇద్దరూ అది ఆవుని అరణ్యం మొదలు వరకు నీ భార్య వస్తుంది, తర్వాత వెనక్కి వస్తుంది, నువ్వు అడవిలోకి ఆవుతో పాటు వెళ్ళు అన్నాడు. ఏమి కాళిదాసకృత రఘువంశం అండి! ఆవిడ సుదక్షిణాదేవి నడుస్తుంటే కాళిదాస్ అంటారు, శృతేరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటారు. వేదమును స్మృతి ఎలా అనుసరిస్తుందో ఆవుని అలా అనుసరించారు అంటారు. అలా అనుసరించి వెళ్ళి ఆవుని ఆవు యొక్క దూడని నందినీ ధేనువుని సేవిస్తున్నాడు.
22వ రోజున ఆవిడ ఒక చిత్రమైన పరీక్ష పెట్టింది. ఈ ఆవు ఒక గుహలోకి వెళ్ళింది, దిలీపుడు బయట కూర్చున్నాడు. లోపల నుంచి పెద్ద అంబారావం చేసింది నందినీ ధేనువు. ఆవు అరిచేటటువంటి అరుపు గురించి వేదం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆవు ఒక్కటే కంఠంలోంచి అరవదు, ఆవు అరిస్తే ఇక్కడి నుంచి అరుస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా దూడ కనపడకపోతే ఆవులు అరుస్తున్నప్పుడు చూడండి, చాలా బాధగా ఉంటుంది చూడడానికి. అదే పని మాకు, మా అపార్ట్మెంట్ చుట్టూ అలాగే తిరుగుతుంటాయి. కాబట్టి అంబా అరుస్తుంటుంది. ఆ అంబా అన్నప్పుడు చూడండి, డొక్కల్లోంచి కదులుతుంది లోపల నుంచి. అది బతికున్నంత కాలం అనే మాట ఒక్కటే, కష్టం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, బాధ అవనివ్వండి, ఏదవనివ్వండి, అంబా 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 అంటుంది. అంబా అంటే అమ్మా, జగన్మాత, ఆవిడ్నే పిలుస్తూ ఉంటుంది ఆవు. తప్ప దానికి ఇంకొక మాట తెలియదు అసలు దాని జీవితంలో. అంబా అంబాషాం భవిచంద్రమౌళిరబల అపర్ణా ఉమా పార్వతీ అంటాం కదా, ఆ అంబారవం చేస్తుంది ఆవు. అందుకే వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలతో ఏమని పిలుస్తారంటే, ఎప్పుడు నిరంతర అంబారావములతో ఆవులు మా ఇంటి ముందు వర్ధిల్లుగాక అని అడుగుతారు. కాబట్టి ఆ అంబారావం వినపడింది లోపల నుంచి. అరేరే, నందినికి ఏదో బాధ కలిగిందని చెప్పి దిలీపుడు గబగబా లోపలికి వెళ్ళాడు. వెడితే ఒక సింహం దాని మెడ మీద కూర్చుని కురికేస్తోంది, నెత్తురు కారుతోంది, నందిని బాధపడుతోంది. ఆయన వెంటనే దిలీపుడు చేత్తో ధనస్సు పట్టుకుని బాణం తీద్దామని చెయ్యిలా పెట్టాడు, స్తంభించిపోయింది చెయ్యి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఇంత పరాక్రమం ఉన్నవాడిని ఒక బాణం వెయ్యలేకపోతున్నాను ఏమిటని. ఆ సింహం అంది, ఇది పార్వతీదేవి పెంచుకున్నటువంటి అపురూపమైన మనం. ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవదారు చెట్టు దగ్గరికి ఒకనాడు ఒక ఏనుగు వచ్చి తన ఒంటి దురద పోగొట్టుకోవడం కోసమని తన కండూతి తీర్చుకోవడానికి రాసుకుంది ఒంటిని. దానికి ఉన్న బెరడు ఊడిపోయింది. కన్న కొడుక్కి దెబ్బ తగిలితే బాధపడినంత బాధపడింది పార్వతీదేవి. ఆనాడు పరమశివుడు అన్నాడు, నేను ఆయన పక్కన ఉండే కింకరుణ్ణి, నాకు ఆదేశం ఇచ్చాడు, నువ్వు ఇక్కడ సింహం రూపంలో ఉండు, ఎవరైనా ఈ చెట్ల జోలికి వస్తే నువ్వు తినే, అది నీకు ఆహారం అన్నాడు. నేను ఇవాళ ఆకలితో ఉన్నాను, ఈ ఆవు దొరికింది, తింటున్నాను. శివాజ్ఞ కనుక ఈ ఆవుని నేను తింటున్నప్పుడు నీ క్షాత్రం రక్షించలేదు, కాబట్టి నేను తినేస్తానండి. ఆయన అన్నాడు, శివాజ్ఞని ధిక్కరించడం ఎవరి వల్ల కాదు, కానీ ఇది నా గురువు గారి సొత్తు, ఈ నందినీ ధేనువు. నా గురువు నేను రక్షిస్తానన్న నమ్మకంతో నాకు అప్పచెప్పారు. శివాజ్ఞే కావచ్చు, సింహ ఆవుని తినేసిందని నేను వెనక్కి వెళ్ళకూడదు, ఆవుకి బదులు నన్ను తినేసి ఆవుని విడిచిపెట్టేసే. అంటే సింహం అంది, నువ్వు ప్రభువువి, నువ్వు తలుచుకుంటే ధేనువుని సింహం తినేసిందని చెప్పి కోటి ఆవులు మీ గురువు గారికి ఇవ్వచ్చు, అంతేకాని నువ్వు నీ శరీరం పోగొట్టుకోవడం ఎందుకు? పిచ్చివాడ, అమాయకత్వంతో మాట్లాడుతున్నావు, నేను ఈ ధేనువుని తింటానండి. అంటే ఆయన అన్నాడు, అన్నిటికన్నా ప్రపంచంలో చాలా గొప్ప విషయం ఇది అంటే గురువుని సేవించడమే. నువ్వు నీ ప్రభువు మాటకి కట్టుబడి ఇక్కడికొచ్చిన సింహాన్ని, ఇక్కడికొచ్చిన ఆవుని తింటున్నావు, నేను నా గురువు గారి మాటకి కట్టుబడి ఈ ఆవుని రక్షించాలి. గురువు మాటకి కట్టుబడి నేను నా ప్రాణం వదిలితే పరమశివుడు కూడా సంతోషిస్తాడు, కాబట్టి నువ్వు నన్ను తినేయి, ఆవును వదిలేయి అంది. అంటే సింహం అంది, సరే విడిచిపెడతాను, నిన్ను తింటానని ఆవును వదిలింది. ఆయన వెంటనే నేల మీద సింహం తినేయడానికి వీలుగా కూర్చున్నాడు తల వంచి. కానీ సింహం ఎంతకీ దూకట్లేదు, ఇలా చూశాడు కన్నులెత్తి. చూసేసరికి నందినీ ధేనువు ఆయన పక్కకే వచ్చి నిలబడి, దిలీప చక్రవర్తి, నీ యొక్క గురు భక్తిని, నందినీ ధేనువునైన నా పట్ల నీకున్న గౌరవాన్ని పరిశీలించడానికి ఈ పరీక్ష పెట్టాను, నీకేం కావాలో కోరుకోండి. వంశోద్ధారకుడు, గొప్ప కీర్తి కలవాడు, ఈ భూమండలాన్ని గొప్పగా పరిపాలించగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాకు కటాక్షించమని అడిగాడు. తప్పకుండా కటాక్షిస్తాను, నా పాలు పితుక్కుని దోసిట్లో పోసుకుని నోట్లోకి పుచ్చుకోవాలి. ఆయన అన్నాడు, అలా పుచ్చుకోను, నీవు నా గురువు గారి ధేనువువి, మా గురువు గారు నీ పాలతో స్వాహాకార వషత్కారాలు చేస్తాడు, ఆయన అగ్నికార్యానికి సరిపోయిన పాలు పోగా, గురువుగారు రే ఇప్పుడు నువ్వు పిండుకు తాగరా అంటే తాగుతాను తప్ప ఆ గురువుగారికి చెందిన ఆవుకి సంబంధించిన పాల మీద నా సొంత అధికారం లేదు, నువ్వే తాగమన్నా నేను తాగకూడదు, నేను గురువుగారికి చెప్తాను, గురువుగారు తాగమన్నప్పుడు తాగుతానన్నాడు. ఏవి గురుభక్త అయ్యా దిలీప, పొంగిపోతున్నాను పదంది. త్యాగాయి సమృతార్థానాం సత్యాయ మితభాషిణాం
చాల తక్కువగా మాట్లాడతాడు, చేతకాక కాదు. ఎక్కువ మాట్లాడితే గబుక్కున ఏదైనా మాట అంటే నిలబెట్టగలను నిలబెట్టలేను అని. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం, అనేకమైనటువంటి దండయాత్రలు చేస్తాడు. దేని కొరకు చేస్తాడు అంటే యశస్సు కొరకు. రాజుకి యశస్సు పొందాలి. ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్, భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వమాది బాహాపటు శక్తియున్, యశమునం ధనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి. కీర్తి ఉండాలన్న కోరిక మంచి వ్యక్తికి ఉంటుంది కాబట్టి యశసే విజిగీషూణాం, కీర్తి కోసమని ఆయన దండయాత్ర చేస్తుంటాడు. ప్రజాయై గృహమేధినాం, భార్యతో కలిసి సంసారంలో ఎందుకుంటాడు అంటే పుత్ర సంతానాన్ని కలగడం పొందడం కోసం, సంతానాన్ని పొందడం కోసం తప్ప కేవలం కామోపభోగం కోసం భార్యతో కలిసి ఉండే లక్షణం ఉన్నవాడు కాడు. ఈ నాలుగు గొప్ప లక్షణములు ఉన్నవాడు రఘువు కనుక ఇక్ష్వాకు వంశం రఘువు పుట్టిన తర్వాత రఘువంశమైంది అన్నారు. అంత గొప్ప రఘుమహారాజు గారు ఎలా పుట్టారు అంటే ఒక ఆవుని సేవిస్తే పుట్టారు. ఆవుని సేవిస్తే, నేను యథార్థం చెప్తున్నాను, మీకు అత్యంత పవిత్రమైనటువంటి స్థలాలు లోకంలో రెండే ఉంటాయి. ఏమిటో తెలుసా అండి? ఒకటి గోష్టం, ఇంకొకటి కూడా అంతే గోష్టం. ఒకటి ఆవులు తిరిగే ప్రదేశం. ఆవులు తిరిగే ప్రదేశంలోకి వెళ్ళి కూర్చుని మీరు జపం చేశారనుకోండి, అది కోటి రెట్లు సిద్ధినిచ్చేస్తుంది. నేను అందుకే గుంటూరు శృంగేరి శారదాపీఠానికి ఉపన్యాసాలకు వెడితే ఎప్పుడూ ఆ గోశాలలోనే కూర్చుంటాను. నేను, నాతో పాటు మా ప్రసాద్ బాబు గారు, ఆ గోవులన్నీ కడగడం, పశువులు రాయడం, బొట్లెట్టడం, అందులో కూర్చుని విష్ణుసహస్రనామ స్తోత్రం చదువుకుంటూ ఉండడం, ఎప్పుడూ అక్కడే కూర్చుంటూ ఉంటాం ఎక్కువగాను. అయితే ఆ బిల్వవృక్షం కిందకి వెళ్ళి కూర్చుని జపం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి రెండు, ఎప్పుడూ భగవద్భక్తితో రమించిపోయి భగవంతుడి గురించే మాట్లాడేటటువంటి నోరు, ఈ రెండు పరమ పవిత్రాలు లోకంలో. కాబట్టి గోష్టం అన్నది అంత గొప్పది, ఆవుకి గోశాల కట్టడం అన్నది అంత గొప్పది. కాబట్టి ఇప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఎలా పుట్టాడు అంటే ఆవుని సేవించడం వల్ల పుట్టాడు. మీకు రామాయణ భారత భాగవతాల్లో ఆవుని సేవించి ధన్యులైపోయిన మహానుభావులు ఎంతమంది ఉన్నారో తెలుసా? భాగవతంలో అక్రూరుడు అని ఉన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అని భక్తి నవ విధములు. శ్రవణం అంటే వినడం, వినడానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశుకుడు, విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం తల్లి లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం వందనం దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనం నమస్కారానికి అక్రూరుడు. అంత భక్తి అక్రూరుడికి ఎలా వచ్చింది అని అడిగారు. అడిగితే అక్రూరుడి తండ్రి పేరు శ్వఫల్కుడు, తల్లి పేరు గాంధిని. ఆ తల్లి, అక్రూరుడి తల్లి గాంధిని పుట్టక ముందు ఆ గాంధీని తండ్రి, నేను ప్రతిరోజు ఒక గోవుని దానం చేస్తాను అని సంకల్పం చేసి ఒక సంవత్సరం పాటు 365 రోజులు గోదానం చేశాడు. ఆ గోదానం చేస్తే ఆ అమ్మాయి పుట్టింది గాంధీని. ఆ అమ్మాయి కడుపున అక్రూరుడు పుట్టాడు, ఎందుకంటే తాతగారు చేసిన గోదానాల వల్ల. గోదానం చేసిన వాళ్ళ వంశంలో అక్రూరుడు లాంటి భక్తుడు పుడతాడు. అక్రూరుడు ఎంత భక్తుడో తెలుసా అండి? భాగవతంలో అక్రూరుడు కృష్ణుణ్ణి తీసుకురమ్మని పంపిస్తే ఎవరిని పంపించినా రాడేమోనని అక్రూరుడు మహాభక్తుడు కనుక ఈయన పిలిస్తే వస్తాడని అక్రూరుడిని పంపించాడు కంసుడు నందవ్రజానికి వెళ్ళి అక్రూరు తీసుకురా అని. అంటే అక్రూరుడు వెళ్ళాడు. వెడుతూ అన్నాడు, శూరులు తొల్లి ఏ విభుని శోభిత పాదనక ప్రభావళించేది భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన గెలువన్నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కలుగునే అన్నాడు. ప్రపంచంలో ఎంతటి మహాభక్తులు ఎంతటి జ్ఞానులైనా సరే ఏ పరమాత్మ యొక్క పాదములకు ఉన్నటువంటి ఒక వేలి గోటి కాంతి చూసి తరించిపోతారో అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క కాలి గోటి కాంతి చూసి పొంగిపోయే అదృష్టం నాకు కలిగింది. ఆ కృష్ణుణ్ణి తీసుకుని రమ్మని నన్ను పంపించాడు. ఏమి భాగ్యం ఏమి భాగ్యం అంటూ వెళ్ళాడు నందవ్రజానికి. తీరా నందవ్రజంలోకి వెళ్ళి రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇంకా కొంచెం సేపట్లో నేను కృష్ణుణ్ణి చూస్తాను, గోధూళి వేళ అయిందన్నాడు. మీకు జ్యోతిషంలో లగ్నము అని ఒకటి ఉంటుంది, ఆ లగ్నాన్ని నిర్ణయం చేస్తారు. అందులో గోధూళి లగ్నము అనో లగ్నం ఇంకా ఏ జంతువుకి లేదది. సాయంకాలం వేళ ఆవులు మేత మేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దాని డెక్కలకి పట్టిన దుమ్ము పైకి రేగినప్పుడు వచ్చేటటువంటి ధూళితో కూడుకున్నటువంటి వాతావరణము కలిగినటువంటి సమయమునకు గోధూళి వేళ అని పేరు. అదొక లగ్నం, గోధూళి లగ్నం అని. మీకు ఆశ్చర్యమైన విషయం చెప్పనా,
ప్రపంచంలో కల్లా అత్యంత గొప్పదైన స్నానం ఏది అంటే గోవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగిన దుమ్ము ఒంటి మీద పడ్డం. కృష్ణ పరమాత్మ అంత తన జన్మ అంత బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు ఆవుల ధూళే ఒంటి నిండా పడి ఉండేది, పెద్ద అయ్యాక గుర్రాల ధూళి. హయ్యరింకాముక ధూళి దూసర పరిణ్యస్థాల కోపేతమై రజజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముం పర్ధునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాల రొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు అపశయ్య మీద పడుకుని. అందుకని ఎప్పుడూ గోధూళితో ఉండేవాడు కృష్ణుడు. కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు అసలు పొంగిపోయాడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల పాలక చతైహి అనుగమ్యమాలం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు రెండు చేతులు ఎత్తి. గోధూళి ధూసరిత కోమల గోపవేషం, చిన్ని కృష్ణుడు, అమ్మ వేసిన కొప్పు, దానికో ముత్యాల సరాలు, అడవిలో కనపడిన పూల తీగ తీసి మెళ్ళో వేసేసుకునేవాడు, అమ్మ కట్టిన చిన్న పట్టుదట్టి, కాళ్ళకి పెట్టిన గజ్జెలు, దాని మీద కట్టుకున్న ఉత్తరీయం, అందులో దోపేసిన కొమ్మబూర, ఓ పక్కన వేణువు, చేతిలో ఓ కర్ర, ఇటు పక్క చేతిలో ఓ బూర. ఆ బూర ఊత్తి ఆవులన్నీ రావాలి, వాటికి పేర్లు పెట్టి పిలిచేవాడు. సాయంకాలం గోధూళి ధూసరిత కోమల గోపవేషం, ఆవులన్నింటి వెనకాల ఇంత చిన్ని కృష్ణుడు ఆవు వెనకాల పెడుతుంటే ఆవు కాలి మడమ దగ్గరికి వచ్చేవాడు. వెళ్ళి ఆ ఆవుల తోకలు పట్టుకుని వాటి తొడల మీద కొట్టి, ఏ శివ ఇటు తిరుగు, నీలకంఠ ఇటు తిరుగు, ఓ భద్రకాళి ఇటువైపుకి వెళ్ళు, కొంచెం పొడుస్తోంది అనుకోండి భద్రకాళి అనేవాడేమో, భద్రకాళి ఇటురా, ఓ చాముండ ఇటు వెళ్ళు, ఓ శారద ప్రసన్నురాలివి నాతో రా అమ్మ అని పేర్లు పెట్టి పిలిచి కొమ్మబూర ఊతే ఎక్కడెక్కడ ఆవులు వస్తుండేవి. ఆ ఆవుల ధూళంతా ఒంటి మీద పడిపోయేదిట. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక చతైరనుగమ్యమానం, ఈ పిల్లలందరికీ సంతోషం ఏంటంటే ఆ చిన్ని కృష్ణుడు ఆడుతుంటే ఆయనతో ఆడతారు వాళ్ళు. అందుకని ఆ చిన్ని కృష్ణుడు వెనకాల వెళ్ళిపోతుండేవారు. ఆ గోపాల బాలక చతైరనుగమ్యమానం గచ్చంత మచ్యుత శిశుం సాయంతనే ప్రతిగృహం పశుబంధార్థం, పశువులుగా ఉన్నటువంటి మనుష్యుల యొక్క పాశములు విడిపించి మోక్షం ఇవ్వగలిగినటువంటి పరాత్పరుడైనటువంటి కృష్ణ పరమాత్మ సాయంకాలం వేళ ఇళ్లల్లోకి వెళ్ళి ఆవులకి పలుపులు కడుతూ ఉండేవాడు. ఆ గోపకాంతలు చిన్ని కృష్ణుడు వంగి కడుతూ ఉంటే, ఆవును లాక్కొస్తుంటే, ఆ ఉరప్పంజరం పైకొస్తే, ఆ ఎముకలు కనపడుతుంటే, చెమట పట్టేస్తే వాళ్ళకి సరదా కృష్ణుడిని చూడడం. అందుకని ఆయన వెళ్ళిపోతుంటే కృష్ణ 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 ఏమనుకోకు, అదిగో చూసావా విజయ, అది మా మాట విందు నీకైతే ఉంటుంది, దాన్ని కూడా కట్టెళ్ళిపో కృష్ణ అంటే దాన్ని వెళ్ళి ఆ పలు పట్టుకు రా విజయ రా అని లాగేవాడు. అది రాదు. ఈయన ఎంత గట్టిగా లాగుతున్నా ఈయన చిన్నవాడు, అది ఇలా అంటే ఈయన వెనక్కి వెళ్ళిపోవాలి. పైకి ప్రాకృత శిశువు, లోపలో బొజ్జలో బ్రహ్మవాడు. ఆ ఆవును లాక్కొచ్చి కడుతుంటే వీళ్ళు చూసి నవ్వుతుండేవారు. కృష్ణకర్ణామృతంలో లీలాశుకుడు అన్నాడు, జీవుల పాశములను విప్పే పరమాత్మ పశువుల్ని కట్టుకుంటున్నాడు సాయంకాలం వేళ. ఏమాశ్చర్యం చూడమంటే మళ్ళీ మీకు దొరుకుతుందిరా ఈ అవకాశం. ఇది ప్రణతోస్మి నిత్యం, ప్రతిరోజు నేను ఈ సన్నివేశాన్ని తలుచుకుని నమస్కారం చేస్తే నా పాశాలు ఊడిపోతున్నాయి అన్నాడు. అటువంటి గోధూళి వేళ, ఆ గోధూళి వేళలో వెళ్ళిపోతున్నాడు అక్రూరుడు రథం మీద. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ భూమి మీద చూశాడు. ఈ పాటికి ఆవుల్ని తోలుకుని చిన్ని కృష్ణుడు వచ్చి ఉంటాడు. గోశాలలో పాలు పితుకుతూ ఉంటాడు. పక్కన బలరాముడు ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో నా అదృష్టం, పూల పొట్లాల్లాంటి పాదాలు, వాటి మీద పడిపోతాను, నేను నమస్కారం చేస్తాను. పొంగిపోతూ నేల మీద చూశాడు. రేఖామయద్ధ సుశుధాకలశాత పత్ర వజ్రంకుశంబురుహ కల్పక శంఖ చక్రై భగ్గీరలంకృత తదౌ పరతత్త చిన్నై. మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్తుంటాం కదా, స్వామి నడిచి వెళ్ళినప్పుడు ఆయన పాదాలలో ఉన్నటువంటి పద్మము, హలము, అమృతపాత్ర, ఈ ముద్రలన్నీ భూమి మీద కనబడ్డాయి. ఒక్కసారి గుర్రాలు ఆపేశాడు. ఆ రథం మించి చూశాడు. ఓహో, నా స్వామి చిన్ని కృష్ణుడు వెళ్ళిన భూమి, ఇక్కడ నేను రథం మీద వెళ్ళడమా అనుకున్నాడు. స్వర్ణదండం పడిపోయినట్టు కింద పడిపోయాడు. పడిపోయి ఒక్కసారి పొంగిపోయి ప్రభోరముణ్యంగ్రి రజస్వహో ఇతి అన్నాడు. ఇది నా ప్రభువు నడిచినటువంటి మట్టి అని ఒక కర్ర ఎలా చుట్టూ తిరుగుతుందో అలా మట్టిలో దొల్లేశాడు. తద్దర్శనార్థాయ నివృద్ధ సంభ్రమ ప్రేమ్నోర్ధరోమా సుశలాకులేక్షణ రథాధవస్కంజ సతీష్వ చేష్టత ప్రభోరముంజంగిరి రజస్వహో ఇతి అంటాడు వ్యాసుడు మూలంలో. ఆ నేల మీద పడిపోయి ఆ మట్టిలో దొల్లేసి ఆ మట్టి అంతా ఒంటికి పట్టేసి ఆ గోశాలలోకి వెళ్ళేటప్పటికి పాలు పితుకుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూశాడు. ఎంత పొంగిపోయాడో, సరే మాట్లాడాడు, రమ్మన్నాడు, వచ్చేస్తానన్నాడు. నందవ్రజం నుంచి మధురకి కృష్ణుణ్ణి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి ఒక్క అక్రూరుడే.
అందుకే గోపకాంతలు అందరూ ఏమన్నారో తెలుసా అండి, వాళ్ళకి తెలిసిపోయింది పడిపిల్లిపోతట కృష్ణుండని. వాళ్ళు ప్రాణం పెట్టుకున్నారు ఆ కృష్ణుడి మీద. వాళ్ళు అన్నారు, అక్రూరుండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభన్ చక్రిన్ మాకడ బాపి కొంచు అరుగని చర్చించి ఈతించినాడు అక్రూరుండట అక్రూరుడు ఈతడు నిజం అక్రూరుడవు నేని అని అక్రూరుడని పేరు ఎవరెట్టాడు. నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని మా దగ్గర నుంచి తీసుకెళ్తాడా, వీడు క్రూరుడు, వీడు క్రూరుడు తప్ప అక్రూరుడు కాడన్నారు. అన్ని మాటలు పడ్డాడు మహానుభావుడు. రథం మీద కృష్ణుడిని తీసుకెళ్లిపోతూ యమునా నదిలో కాళింది దగ్గరికి వెళ్ళాడు. సంధ్యావందన సమయం అయింది, స్నానం చేసి వస్తాను కృష్ణ బలరామ ఇలాగే కూర్చోండి అన్నాడు. అలాగే కూర్చుంటాం అన్నారు. వెళ్ళి యమునా నదిలో మునక వేశాడు. ఇలా నీళ్లలో మునక వేసేటప్పటికి ఆయనకి లోపల బలరామకృష్ణులు ఇద్దరూ కూడా సాక్షాత్తు పరాత్పరుడిగా దర్శనమిచ్చారు. ఇదేమిటని నీళ్లలోంచి పైకి లేచి వెనక్కి తిరిగి చూశాడు. రథం మీదే కూర్చున్నారు. మీరు నీళ్లల్లోకి ఎప్పుడు వచ్చారని అడిగాడు. మేము రావడం ఏమిటి, ఇక్కడ కూర్చోమన్నావుగా కూర్చున్నామన్నాడు. ఓహో పరమాత్మ లీల అనుకున్నాడు. మళ్ళీ మునిగాడు. భాగవతంలో ఎవరూ పొందని దర్శనాన్ని అక్రూరుడు పొందాడు నీళ్లల్లో. తల ఉంచి నీళ్లల్లో మునిగి పోతనగారు వేశారు పద్యాలు అక్కడ, ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనప్ప పచ్చని వలువబా అని. మహానుభావుడు ఆ మేఘమండలమున మెరుగుచందంబున వరమున శ్రీదేవి ఒప్పువా అని, ముసరు తేటల నొప్ప ముఖ చతుష్కముకల బాలుడాడి బొడ్డు దమ్మివా అని, కదలిన బాహుపద క్రమంబున రమసూపెడి నూపు రములవా అని, జలజ భవ రుద్ర సనక సనందన సనత్కుమార సద్విజామర ప్రశస్తమాన శ్రేష్ఠుడైనవా అని, సౌందర్య ఖనియైనవా అని ఒక్క పురుషోత్తమునిగాంచే అన్నారు. ఆ నీళ్లల్లో మునిగేటప్పటికీ ఆదిశేషుడు 1000 తలలతో పడుకునుంటే దాని మీద ఇలా చెయ్యి పెట్టుకుని పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా దర్శనమిచ్చి మహానుభావుడి యొక్క వక్షస్థలం మీద నీలమేఘం మధ్యలో మెరిసిపోతున్న మెరుపు తీగల లక్ష్మీదేవి ప్రకాశిస్తుంటే ఇలా అక్రూరుణ్ణి చూసి ఆశీర్వదించడానికి చెయ్యెత్తితే కణ 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 కణలాడుతున్నటువంటి బాహుకంకణములు కదులుతుంటే ఆ చప్పుళ్ళు కూడా అక్రూరుడికి వినపడితే చుట్టూ బ్రహ్మాదులు నిలబడి స్తోత్రం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణ దర్శనం పొంది పైకి లేచి రోమాంచితమైపోయి వెనక్కి తిరిగి చూస్తే రథంలో అలాగే కూర్చుని కనబడ్డారు బలరామకృష్ణులు. అంతటి దర్శనాన్ని అక్రూరుడు ఏ కారణం వల్ల పొందాడో తెలుసా? ఆయన తల్లి గాంధిని, ఆ గాంధిని కన్న తండ్రి 365 రోజులు గోదానం చేయడం వల్ల ఇంత భక్తులు పుట్టారు. ఆ అక్రూరుడు భాగవతంలో సత్రాజిత్తుకి సంబంధించిన శమంతకమణి పట్టుకుని కాశీ పట్టణానికి వెళ్ళిపోతే, మన నేను వినాయక ఉత్సవాల సమయంలో ఈ వినాయక వ్రత కథ వెనక ఉన్న అంతరార్థం గురించి వివరణ చేశాను కాపవరం గ్రామంలో. ఆ శమంతకమణిని పట్టుకుని వెళ్ళిపోతే కాశీ వెళ్ళిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నదానం చేయడం మొదలెట్టాడు. ఇంత కృష్ణ పరమాత్మ ఇంతమందిని శిక్షించాడు, కానీ అక్రూరుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడే ఉన్న ద్వారకానగరంలో వర్షాలు కురవడం మానేశాయి. అంతటి భాగవతోత్తముడు వెళ్ళిపోయాడు కాబట్టి భక్తుడి గొప్పతనం ఏమిటో చూపించాడు కృష్ణ పరమాత్మ. పరమేశ్వరుడే ఉన్నా భక్తుడు లేకపోతే వర్షాలు పడలేదు. భక్తుడు ఊరి నుంచి వెళ్ళిపోతే అన్ని ప్రమాదాలు వస్తాయి. కబురు చేశాడు అక్రూరా నువ్వు తిరిగి వచ్చేయని. అక్రూరుడు కాశీపట్టణం నుంచి మళ్ళీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చాడు. ద్వారకానగరం అంతా వర్షాలు పడ్డాయి. హాయిగా భగవంతుణ్ణి సేవిస్తూ ద్వారకలోనే ఉండిపోయాడు. అంత పరమభక్తుడు. అందుకే లోకంలో ఒక చిత్రమైన విషయం చెప్తుంటారు, భగవంతుడి గురించి చాలా ప్రీతితో లోపల భగవంతుని యొక్క గుణములు బాగా అనుభవించడం వల్ల లోపల ఇంకా పట్టక పైకి వాగ్రూపంలో ప్రవహించడం అన్నది నీరు విడిచిపెట్టేటటువంటి ఒక గొట్టం కిందకి తీసుకెళ్ళి ఒక బిందె పెడితే బిందె నీటితో నిండిపోయిన తరువాత ఇంకా బిందె నీటిని పట్టలేక అంచుల మించి నీరు కారిపోతే ఎలా కారిపోతుందో అలా భగవంతుని గుణములు లోపల బాగా అనుభవించి ఉండడం చేత కలిగినటువంటి అనన్యమైన ప్రీతి చేత నోటి వెంట వాక్కులు దొర్లిపోయేటటువంటి మహాపురుషుడు భగవంతుడి గురించి ప్రసంగం చేస్తున్న సభలో ఉన్నటువంటి శ్రోతలందరూ పరవశించి వింటుండగా మధ్యలోకి భగవానుడే హఠాత్తుగా దిగి వాడు చెప్తున్నది నా గురించే అంటే శ్రోతలు అంటారట కాసేపాగు అయితే ఇంది కానీ నీ కథ కన్నా నువ్వేం గొప్పవాడివ్వంటారట. అంత గొప్పగా ఉంటుంది రా భగవత్ కథ, చెప్పేవాడు వినేవాడు ఉన్న చోట క్షేత్రం అయి ఉంటుందన్నారు. అంత గొప్ప స్థితి కాబట్టి, భక్తులున్న చోట అంత పవిత్రం అవుతుంది కాబట్టి అక్రూరుణ్ణి మళ్ళీ ద్వారకానగరానికి పిలిపించాడు. ఇంత మహాభక్తుడైనటువంటి అక్రూరుడి జననమునకు కారణము గోదానమే. మీకేమైనా అనుమానమా? రఘువంశంలో రఘుమహారాజు గారు పుట్టడానికి కారణం గోదానమే, గోసేవయే.
మీకు అలాగే శ్రీరామాయణంలో విశ్వామిత్రుడు అసలు బ్రహ్మర్షి అవడానికి కారణం గోవే. ఆయన భూమండలం అంతా తిరిగొచ్చి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చి వెళ్ళిపోతుంటే నీకు ఆతిథ్యం ఇస్తానన్నాడు వశిష్ఠుడు. నాకు నువ్వేమిస్తావులే, చేసింది చాలు పాపం, నాకు ప్రీతిగా అర్ఘ్యం ఇచ్చావు, పాద్యం ఇచ్చావు, ఇంక ఇంతకన్నా ఏం కావాలి, వెళ్ళొస్తానన్నాడు. కాదు కాదు అన్నం పెడతానన్నాడు. చాలామంది ఉన్నారు, ఏం పెడతావన్నాడు, నీకెందుకు పెడతానన్నాడు. ఇన్ని లక్షల మంది కూర్చున్నారు సైన్యం. శబలని పిలిచాడు, ధేనువుని. వీళ్ళందరికీ వీళ్ళ మనసుల్లో ఏం తినాలనుకుంటున్నారో పెట్టన్నాడు. అంతే, వాళ్ళ జన్మాంతరంలో తినని పదార్థాలన్నీ పెట్టేసింది ధేను. వాళ్ళందరూ తినేశారంతే, విశ్వామిత్రుడి మనసు మారిపోయింది. నీకు 100,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ధేనువిచ్చేయి అన్నాడు. అంటే అది ఎలా ఇస్తానది, కామధేనువు యొక్క బిడ్డ నా దగ్గర ఉంటుంది, నేను ఇవ్వనన్నాడు. 1,000,000 ధేనువులు ఇస్తానన్నాడు, బంగారు కొమ్ములున్న ఆవులు ఇస్తానన్నాడు, ఎద్దులు ఇస్తానన్నాడు, రథాలు ఇస్తానన్నాడు, ఐశ్వర్యం ఇస్తానన్నాడు, ఏమిస్తానన్నా నాకు అక్కర్లేదన్నాడు వశిష్ఠుడు. ఆఖరికన్నాడు, రత్నం హి భగవన్ నేత్ర భగవన్ నేత రత్నహారీచ పార్థివ తేషాం మే శబలాం దేహి. అందుకని లోకంలో ఎక్కడైనా రత్నం ఉంటే అది రాజుకి చెందుతుంది, విలువైంది కాబట్టి. అసలు ఈ శబల నీదని ఎవరు చెప్పారు, ఇంత విలువైంది కాబట్టి రాజుకి చెందుతుంది. నాది నీ దగ్గర ఉంది కానీ నీది నాకేమంటలేదు, పట్టుకుపోతున్నానని తీసుకున్నాడు. ఆ కామధేనువు విడిపించుకుని మళ్ళీ వచ్చి వశిష్ఠుడి దగ్గర ఏడ్చింది, అదేమిటి అలా పట్టుకెళ్ళిపోతున్నాడు, ఊరుకున్నామే అంది. అంటే ఆయన అన్నాడు, నేను ఊరుకోలేదు, ఆయనతో చెప్పాను, స్వాహాకార వశత్కారో విద్యాంశ్చ వివిధాస్తథా అని చెప్పాను. నా ఆశ్రమంలో స్వాహాకారం వశత్కారం విద్యబోధ అన్నీ ఈ పాల మీద ఆధారపడ్డాయి, ఈ ధేనువుని ఇవ్వనని చెప్పాను. బలవంతంగా తీసుకెడుతున్నాడు, నువ్వు సైన్యాన్ని సృష్టించి నిన్ను నువ్వు రక్షించుకో, సైన్యాన్ని నశింపచేయి అన్నాడు. అంతే, అది ఒక పెద్ద అంబారావం చేసింది. తస్య హుంబారమాజ్జాత కాంభోజా రవిసన్నిభాహ ఊషసత్వంజాత పప్లవా శస్త్రపాణయ అన్నారు వాల్మీకి మహర్షి. అది ఒక్క అరుపరిచేటప్పటికి దాని రోమకూపాల్లోంచి, దాని యొక్క ఎముకల సంధులలోంచి 1,00,000 మంది సైన్యం పప్లవులు, వాళ్ళ జాతులన్నీ అప్పుడే వచ్చే గౌ శరీరంలోంచి వాళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ సంహరించారు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మీద పగ పెరిగింది. ఆ పగ తపస్సు అయింది, ఆ తపస్సు ఆఖరికి సత్వగుణంగా ప్రకాశించింది, చిట్ట చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణంలో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడానికి కారణం ఒక గోవే. ఒక గోవు ఎన్ని కావ్యాల్లో ఎన్ని రకాలుగా తిరిగిందో చూడండి. ఇవాళ మీరు నేను ఈ భూమి మీద బతికున్నామంటే కారణం ఏమిటో తెలుసా, కామధేను రూపంలో ఈ భూమాత ఒకనొకనాడు సమస్తాన్ని వర్షించింది పృథుమహారాజు గారికి భాగవతంలో. ఒకనొకప్పుడు పృథుమహారాజు గారు, ఈ పృథువు అంటే ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పృథుమహారాజుగా వచ్చారు. వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఆయన భార్యగా వచ్చింది. వచ్చి ఇద్దరు పరిపాలన చేయడం మొదలుపెట్టేటప్పటికి దేశమంతా క్షామం, ఎక్కడ తినడానికి అన్నం లేదు. ఆయనకి కోపం వచ్చింది, నా ప్రజలు ఇంత బాధపడుతున్నారు, అన్నం లేకుండా చేసేసావా భూమి, నిన్ను చంపేస్తానని బాణం ఎక్కువ పెట్టాడు. భూమి గోరూపం ధరించి పరిగెత్తింది, పరిగెత్తి పరిగెత్తి ఆయన్ని ఎక్కడా దాక్కోలేక ఆయనకి ఎదురొచ్చింది. పృథువు చేత పరిపాలించబడింది కాబట్టి పృథ్వీ అని పేరు వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఎదురొచ్చి, నాది తప్పు కాదయ్యా, ఈ సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ భూమిలోకి తీసుకొచ్చి ఔషధుల్ని పెట్టాడు, ఆ ఔషధులు నాలో ఉన్నాయి కాబట్టి ఎన్ని పర్యాయములు తీసుకొచ్చి ధాన్యం వేసినా మళ్ళీ మొలకలెత్తి ఒక్కొక్క మొక్కలోంచి గుప్పిడి గుప్పిడి ధాన్యం పండే శక్తి నా ఎందుండిపోయింది. కానీ లోకంలో పాపం పెరిగిపోయింది, ప్రతివాడు తను తినేవాడే కానీ హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు లేడు, దేవతల పేరు చెప్పి హవిస్సు ఇచ్చేవాడు లేడు. కాబట్టి దేవతలకి హవిస్సు ఇవ్వడం పోయింది కాబట్టి ఔషధులలోంచి ఆ శక్తితో పంటలు పండేటటువంటి శక్తి క్షీణించిపోయి ఔషధులు అడుక్కెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను పంట పండించలేను, ఆ ఔషధులు ఎక్కడికో వెళ్ళిపోయి. నీ వంటి మహాపురుషుడు పుట్టాడు కాబట్టి నేను ఒక ఆవుగా నిలబెడతాను, నువ్వు నీ శక్తితో నా పితుకులు పిండు, అందులోంచి మళ్ళీ ఔషధులు వస్తాయి, ఆ ఔషధుల్ని మళ్ళీ భూమి మీద చల్లు, ఆ పాలని మళ్ళీ నేను పంటలు పండిస్తానంది. అప్పుడు పృథుమహారాజు గారు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కనుక ఆయన ఆ కామధేనుమూర్తి అని, మీరు ఇప్పుడు చేసేటటువంటి కుంకుమార్చనలలో ఒక రోజున మీకు ఆ కామధేనుమూర్తిని ఇస్తారు. ఎంత గమ్మత్తుగా ఉంటుందో తెలుసా అండి, అమ్మవారే కామధేనుమూర్తిగా ఉంటుంది, శరీరం ఆవుగా ఉంటుంది, ముఖం అమ్మవారిగా ఉంటుంది. ఆ కామధేనువుని పూజ చేస్తే ఆ పితుకులలోంచి మీకు కావలసిన దాన్ని అమ్మవారు వర్షించేస్తుంది. అటువంటి కామధేనుమూర్తిని ఒకరోజు కుంకుమార్చనల్లో మీ చేత అర్చింపచేస్తారు ఈసారి. కాబట్టి ఆనాడు కామధేనువుగా లోకానికి అంతటికీ మళ్ళీ పంటలు పండడానికి కావలసి ఇచ్చింది కామధేనుమూర్తి. కాబట్టి ఆ కామధేనుమూర్తి
ఆనాడు కామధేనువుగా అమ్మవారు వచ్చి లోకానికి కావలసినటువంటి పంటలన్నింటినీ మళ్ళీ అనుగ్రహించింది. అప్పుడే ఈ భూప్రపంచంలో ఉన్న జాతులన్నీ తమకు తమకు కావలసినవన్నీ కూడా ఆ కామధేనువు నుంచి పిండుకున్నారు. అప్పుడే వచ్చాయి అన్ని రాక్షసులు తాగేటటువంటి సుర దగ్గర నుంచి అన్నిటినీ కామధేనువు దగ్గరే పిండారు. పృథు మహారాజు గారి పరిపాలనా కాలంలో కామధేనుమూర్తిగా అమ్మవారు అనుగ్రహించింది ఈ భూమండలాన్ని మళ్ళీ. కాబట్టి ఇవాళ మనం మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం. ఆ ఆవు అంత గొప్పది. ఆ ఆవు గురించి మాట్లాడుతూ భాగవతంలో ఒక మాట చెప్తారు. ఎంత గొప్పది ఆవు అంటే, పరమేశ్వరుడికి కోపం వచ్చి ఎవరినైనా చంపడం అంటూ జరిగితే కొన్ని కారణాల వల్ల మాత్రమే చంపేస్తానని చెప్పాడు. వాడు ఎంత తప్పు పనులు చేసినా నేను వాడి జోలికి వెళ్ళను. వాడు చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి, అవి చేస్తే మాత్రం నేను ఇక వాడిని ఉంచడం అన్నది జరగదు, దారుణంగా చంపుతానని చెప్పాడు. హింస చేసి చంపేస్తాను. ఎప్పుడో తెలుసా? శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు. ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్పాడు ఈ మాట. శ్రీమన్నారాయణుడి దగ్గరికి దేవతలు ప్రార్థన చేస్తే ఈ పరిస్థితులు ఎప్పుడు వస్తే అప్పుడు చంపేస్తానా చేసిన వాడిని అని చెప్పాడు. మొట్టమొదటిది శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకున్నవాడి జోలికెడితే నిష్కారణంగా చచ్చిపోతాం. ఎంతమందో అలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. శుద్ధ సాధులందు, సురలందు, దేవతల్ని నింద చేసి యజ్ఞయాగాది క్రతువుల్ని విమర్శించడం మొదలెడితే ఇబ్బందులు వస్తాయి. శృతులందు, వేదం జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, భగవంతుణ్ణి నమ్ముకుని ఆరాధన చేసేటటువంటి పరమభక్తులైన వాళ్ళ జోలికెడితే ఇబ్బంది వస్తుంది. విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెడితే, తగిలి నాయందు చిట్ట చివరికి అదే పనిగా భగవంతుణ్ణి నింద చేయడం మొదలు పెడితే వాణ్ణి నేను చూసి 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 చంపేయవలసి వస్తుందని చెప్పాడు భగవానుడు. ఆయన కోపానికి కారణాలు. కాబట్టి ఆవు జోలికి వెళ్ళకూడదు. ఆవు అనేటటువంటిది అంత పవిత్రమైన మూర్తి. ఆవు గురించి భాగవతంలో పరీక్షిత్ ఒక మాట చెప్తాడు. వాచివియ్యైన గడ్డి తిని వాహినిలందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడుటిని దళితంబుగా చేసే వాడు తా కేచరుడైన వాని మణికీలత యుక్త బాహులన్ వేచి ఇట్టని వేచివేయుతు వినువీధికి నేగిన నెల దాగినన్ అన్నాడు. ఎవరిని ఏమడిగావు నువ్వు? ఒక ఆవు ఒక ఎద్దు ఎవరిని ఏమడగలేదు. నీకక్కర్లేని గడ్డెత్తింది, నీకక్కర్లేనటువంటి నీళ్ళెత్తాగింది, నిన్ను ఆధ్యాత్మికంగా లౌకికంగా పోషించడం కావలసిన పాలు నీకిచ్చింది. అటువంటి ఆవు ఏం చేసిందని ఆవు జోలికెళ్ళి ఆవుని తన్నావు, ఏం చేసిందని ఎద్దు కాళ్ళు నరికావు. కాబట్టి ఈ పని ఎవడు చేశాడో వాడు ఎంత మొనగాడైనా సరే, మణులతో కూడిన బాహువులున్నవాడైనా సరే వాడి బాహువులు నరికి వాడు పైలోకాల్లో ఉన్నా కింద లోకాల్లో ఉన్నా చంపేస్తానన్నాడు పరీక్షిత్. చంద్రవంశ ప్రభువు కనుక ధర్మానికి అలా నిలబడిపోయాడు. నిలబడిపోయి ఆవుతో ఒక మాట అంటాడు. సాధువులకు జంతువులకు హాని చేసేది దుర్మార్గుల భంజింపని రాజార్థము ఆయువు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఆవుల జోలికి ఎద్దుల జోలికి వెళ్ళి వాటిని నిష్కారణంగా చంపేసేటటువంటి వాళ్ళని అదుపు చెయ్యడం రాజు యొక్క విధి. అలా చెయ్యనటువంటి రాజు యొక్క ఆయువు ఆయుర్దాయము బూర్ధలోక ప్రాప్తి ధనము నశించిపోతాయమ్మా, అందుకని నేను శిక్ష వెయ్యాలనుకుంటున్నానని చెప్పాడు. ఆవు ఎద్దు అంత గొప్పవి. ఇక ఈ ఆవు అన్న ప్రసంగం ఇలా నేను చేస్తూ వెడితే దానికి అంతే అక్కడ ఉంటుంది. 11 రోజులు ఆవు గురించే ఉంటుంది ప్రసంగం. కానీ ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తా. ఈ మాట అంటే నాకు ఒకటి గుర్తొస్తోంది. అసలు కలియుగంలో కలవు వెంకటనాయక. కలియుగంలో అసలు మొట్టమొదట ఏది రక్షింపబడాలో చెప్పిన వాడు వెంకటేశ్వరుడు. ఎక్కడ చెప్పాడు? ఒకనకొకప్పుడు వెంకటేశ్వరుడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ దక్షిణ భారతదేశానికి వచ్చేసి ఎక్కడో వెంకటాచల పర్వతంలో ఒక పుట్టలో కూర్చుని ఉన్నాడు. ఆయన్ని ఎలా వెతకాలో తెలియక భవిష్యోత్తర పురాణంలో చెప్తారు ఈ రహస్యాన్ని. బ్రహ్మ ధేనుః శివో వత్సః తర్వాత గోపాలి కమలాలయాః. బ్రహ్మగారు ఆవుగా మారాడు, శివుడు దూడగా మారాడు. సాక్షాత్తు కరవీరపురంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆ ఆవుని మేపేటటువంటి గోపకాంతగా మారింది. ముగ్గురూ కలిసి నారాయణపురానికి వచ్చారు. నారాయణపురాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు ఆవుని దూడని చూసి చాలా ముచ్చటగా ఉన్నాయని అమ్మమ్మని అడిగితే ఆవిడ అమ్మేసి వెళ్ళిపోయింది కరవీరపురం. ఇప్పుడు అమ్మేసింది ఎవరిని? అమ్మేసింది బ్రహ్మగారిని, శివుణ్ణి అమ్మేసింది. అమ్మేస్తే రాజుగారు సంతోషంగా కొనుక్కుని పాలు పిండుకుంటున్నాడు, చాలా పాలిస్తోంది, పొంగిపోతున్నాడు రోజు ఆవుని. ఓ చాలా గొప్ప ఆవురా, మనకి బాగా పాలిస్తోంది అనుకున్నాడు.
బ్రహ్మగారు వచ్చింది నేను ఎక్కడున్నాడో వెంకటేశ్వరుడు వెతుక్కోవడానికి వచ్చాడు ఆయన. రోజు పర్వతం మీదకి తీసుకెళ్లేవారు, పర్వతం మీద మేతమేస్తున్నట్టుగా వెతుకుతుండేవాడు ఎక్కడున్నాడు తపస్సు చేస్తూ. ఓ రోజున ఓ పుట్ట దగ్గరికి వెళ్ళి చూశాడు, పుట్ట లోపల కూర్చుని ఉన్నాడు శ్రీనివాసుడు. ఓహో తండ్రి ఇక్కడున్నావా అన్నాడు. చాలా సంతోషపడిపోయి ఆ పుట్ట మీదకెక్కి పితుకులు పుట్టలోకి పెట్టి వాల్మీకస్థం హరిజ్ఞాత్వా తుతోష మనసా విధి అన్నారు భవిష్యోత్తర పురాణంలో. ఆ పుట్టలో ఉన్న శ్రీనివాసుడిని చూసి పొంగిపోయాడు బ్రహ్మగారు, పాలు తెలిసాడు. లోపల కూర్చున్న శ్రీనివాసుడు, ఓహో మన బ్రహ్మగారు వచ్చాడు రా అని నోరు చేసి పాలు తాగేశాడు. ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేసింది ఆవు. ఆవు పాలు ఇవ్వడం మానేస్తే రాజుగారి భార్య కోపం వచ్చింది. ఆవిడకి అదే పనిలో ఉంది, రోజు ఆవులు పాలిన్నో కూడా చూసుకునేదిలా ఉంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఈ ఆవు పాలు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు తాగేస్తున్నావని ఆ గోపాల బాలకుడిని పట్టుకుని తోలుతో చేసినటువంటి ఒక పటకా పట్టుకుని కొట్టింది ఆవిడ. కొట్టిస్తే వాడు బాధపడి ఈ ఆవు చేసినటువంటి దాష్టీకం కాదు కానీ నాకు ఇబ్బంది వచ్చింది, చంపేస్తానంటోంది ఆవు పాలు ఇవ్వకపోతే ఇది ఏం చేస్తోందని మర్నాడు నుంచి ఆవు వెంట తిరగడం మొదలెట్టాడు. ఈ ఆవు వెళ్ళి పుట్టలో పాలు తెలియడం చూశాడు. ఓసి ఆవా, నువ్వేమో పుట్టలో పాలు తెలియస్తున్నావు, ఆవిడేమో నన్ను కొట్టింది నేను తాగేశానని అని కోపం వచ్చేసి చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆవు మీదకి విసిరేశాడు. ఆవుకి ఎక్కడ గొడ్డలి తగులుతుందో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు. చిత్రం చూశారా, లోకం జాగ్రత్తగా ఉండాలంటే ముందేవి బతికుండాలి. బ్రాహ్మణుల పేరు కూడా ఎత్తలేదు వేదం, గోవులు పేరు చెప్పింది. ఆ గోవులు లేకపోతే, ఆవు పాలు లేకపోతే, పెరుగు లేకపోతే, ఆవు పాలు పెరుగు నెయ్యి ఆవు యొక్క పంచగవ్యాల్లో, ఆవు యొక్క మూత్రం, ఆవు యొక్క పేడ ఈ ఐదు లేకపోతే, అందున ప్రత్యేకించి ముందు పాలు పెరుగు నెయ్యి లేకపోతే ఏం పెట్టి బ్రాహ్మణుడు మాత్రం హోమం చేస్తాడు, ఏం పెట్టి యజ్ఞం చేస్తాడు, ఏం పెట్టి అభిషేకం చేస్తాడు. ఈ మూడు ఉండాలి అంటే ఆవు ఉండాలి. ఆవు ఉంటే బ్రాహ్మణ్యం ఏమైనా చేస్తుంది, ఓ హోమం చేస్తుంది. సుబ్రహ్మణ్య శర్మ గారికి ఎన్ని మంత్రాలైనా వచ్చి ఉండొచ్చు, రేపు పొద్దున చండి హోమం ఏం చేస్తారు ఆవుని లేకపోతే. ఆవుని ఉంటే కదా సమిధ తీసుకెళ్ళి ఆ హోమంలో వేయడం. కాబట్టి ఆవునే ఉండాలి. ఆవునే ఉండాలంటే ఆవు ఉండాలి. అందుకని గోవు ఉంటే గోవుని బట్టి, గోవు ఇచ్చిన పదార్థాలతో బ్రాహ్మణుడు హోమం చేసి లోకాన్నంతటిని రక్షిస్తాడు మంత్రశక్తి చేత. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినోభవంతు. గోవు గురించి చెప్తే మంగళవాక్యాన్ని అంత గొప్పగా చెప్పారు, గోవు లేనిదే లోకం ఎక్కడుందన్నారు. అంత గొప్ప గోవు గోవు. కాబట్టి ఆ గోవు రక్షింపబడాలి. కాబట్టి శ్రీనివాసుడు ఏం చేశాడు, ఆ గోపాల బాలుడు విసిరినటువంటి గొడ్డలి ఆవుకి ఎక్కడ తగులుతుందో అని పుట్టలోంచి గభాలను పైకొచ్చాడు. పైకొచ్చేటప్పటికి ఆ గొడ్డల ఆయనకి తగిలింది. ఆ గొడ్డల ఆయనకి ఎప్పుడైతే తగిలిందో సప్తతాళ ప్రమాణైన రక్త స్ఫూర్తి లభూస్తా అన్నారు. ఏడు తాడి చెట్లంతెత్తు నెత్తుటి ప్రవాహం పైకి లేచింది. ఆ నెత్తులు చూసి గోపాల బాలుడు అక్కడే పడి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఈ ఆవు మాత్రం శ్రీనివాసుడి యొక్క స్థితిని చూసి బెంగ పెట్టుకుని పరిగెత్తుకుంటూ చోళరాజు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి గుడ్లు తిప్పుతూ కన్నుల నీరు కారుస్తూ తిరుగుతోంది. ఏమైంది ఆవుకి అని భటుల్ని పంపాడు. అయ్యా ఈ ఆవు మేసిన చోటుకి వెళ్ళి చూసాం, పుట్ట మీద ఏడు తాడి చెట్ల ఎత్తులోకి నెత్తుటి చుక్కలు పడుతూ రక్తం ప్రవహిస్తోంది. లోపల ఎవరో ఉన్నారు పుట్టలో, ఏం జరిగిందో మాకు తెలియదు, దగ్గరికి వెళ్ళలేకపోయాం, గోపాలుడు మరణించాడని చెప్పారు. భయపడి రాజు బయలుదేరి వచ్చాడు. వచ్చి చూశాడు. చూసి ప్రభో ఏమైంది మీరెవరని అడిగాడు. దుర్మార్గుడా, వెయ్యకూడనంత శిక్ష గోపాలుడికి వేశావు కాబట్టి వాడు భయపడిపోయి ఆవు మీదకి గొడ్డలు విసిరాడు. నేను ఉండగా ఆవుకి చెనక ఆవు చెనకబడడమే, నేను పైకొచ్చి ఆ దెబ్బ నేను తిన్నాను. పిశాచోభవదు బుద్ధే మద్దుఃఖాదన కర్మణ, నాకింత కష్టం కలగడానికి కారణం అయ్యావు కాబట్టి నువ్వు పిశాచమగుదువుగాక అన్నాడు. అనేటప్పటికి రాజు గడగడ వణికిపోయి, మహాప్రభో ఇదెక్కడ ప్రారంభం, నేనేమి చేశానండి, అందుకని చెప్పేసి నా ఈ తప్పు మన్నించండి, ఎలాగైనా సరే నన్ను కాపాడవలసిందన్నాడు. అంటే వెంకటాచల ప్రభు మహాకారుణ్యం కలిగిన వాడు కాబట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు నువ్వు సుధర్ముడివి, నీకు కొడుకు సువీరుడు అన్నవాడు పుడతాడు, సువీరుడు కడుపున ఆకాశరాజు పుడతాడు, ఆకాశరాజు కడుపున పద్మావతి పుడుతుంది, ఆ పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను, ఆకాశరాజు వివాహ సమయంలో శుక్రవారం నాటి సాయంకాలం నాకు కిరీటం పెడతాడు, శుక్రవారేతు సాయాహ్ని కిరీటం ధారయామ్యహం, కిరీట ధారణే కాలే నేత్రేమే జలపూరితే. నాకు ఆయన కిరీటం పెట్టినప్పుడు సంతోషం కలిగి నా కందుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి, అప్పుడు నీ పిశాచి జన్మ పోతుంది, ఈ లోగాలు పుష్కరిణిలో స్నానం చేస్తావు, నీ పిశాచి జన్మ పోతుంది, సంతోషంగా ఉంటావు పొమ్మన్నాడు. ఈ గోపాలుడు, నేను వెంకటాచలం వచ్చిన తర్వాత బ్రహ్మగారు నాకు పాలు విడుస్తున్నప్పుడు నేను భూమండలంలో ఈ పైకి లేవగానే గొడ్డలి విసిరి నాకు దెబ్బ తగిలినప్పుడు చూసిన మొట్టమొదటి నరుడు ఈ గోపబాలుడే, కాబట్టి వాడు తప్పే చేసినా నేను మహాకారుణ్యంతో వరమిస్తున్నాను,
ప్రతిరోజు వెంకటాచలంలో ఏకాంత సేవ అయిపోయిన తర్వాత సుప్రభాతం చదివిన తర్వాత తలుపులు తీయగానే మొదటి దర్శనం ఎవ్వరూ చెయ్యడానికి వీలు లేదు. సన్నిధి గొల్ల అని ఈ చనిపోయిన గోపాల బాలుడి వంశంలో పుట్టినటువంటి గొల్లవారు మొట్టమొదట నా దర్శనం చేస్తారు. ఆ ఆవు రూపంలో నాకు బ్రహ్మగారు పాలు పోశారు కాబట్టి ఎప్పుడూ నాకు మొట్టమొదట సుప్రభాతం చదవగానే ఆవు పాలు నివేదన చెయ్యాలి, నేను ఆవు పాలు తాగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు. వెంకటరమణుని యొక్క మొట్టమొదట లోకానికి చేసిన ఉద్బోధ గోవుల్ని రక్షించండి, అవునా కాదా? గోవు కోసం దెబ్బ ఆయనే తిన్నాడే, గోపాల బాలుడికి మొదటి దర్శనం ఇచ్చాడే, కాబట్టి గోవు అంత గొప్పది. ఎలాగో ఈ మాట అన్నాను కాబట్టి ఇంకో విషయం నాకు జ్ఞాపకానికి వస్తుంది. అసలు కలియుగంలో భవిష్యోత్తర పురాణంలో ఒక మాట చెప్తారు, మాధవుడని ఒక బ్రాహ్మణుడు ఉంటే ఆ బ్రాహ్మణుడికి ఎంతకాలానికి సంతానం కలగలేదు, కాళహస్తిలో ఉండేవాడైన సంతానం కలగలేదని బాధపడి భగవంతుణ్ణే నమ్ముకుని జీవిస్తుంటే వృద్ధోశ్యాస్య దైవేన పూర్వపుణ్యేన వృద్ధాశ్యాస్య సుతోభవత్ అన్నాడు. దైవం యొక్క అనుగ్రహం చేత వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయనకు కొడుకు పుట్టాడు, వాడికి మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ మాధవుడు చంద్రకళ అనే అమ్మాయిని వివాహం చేసుకుని వేదవేదాంగములు చదువుకుని ఎంతో గొప్పగా ఉండేవాడు. కలియుగం జారుడు మెట్లు ఒక్క తప్పు చేస్తే చాలు కింద పడిపోతాడు. ఒకనాడు ఆవులు బతికి ఉన్న ఆవుని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కత్తితో కంఠం నరికేసి తోలు ఒలిచి మాంసాన్ని ఉడకపెట్టుకుని తిని కళ్ళు తాగి జారగృహానికి వెళ్ళి ప్రతిరోజు వ్యభిచారం చేసేటటువంటి లక్షణం ఉన్న చింతముద్దు లాంటి కుంతల అనబడే ఒక స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు. నీతో నాకు సంగమ సుఖం కావాలన్నాడు. ఆవిడంది, బుద్ధిహీనుడా, వేదాలు చదువుకున్నావు, వేదాంగములను చదువుకున్నావు, గాయత్రి చేస్తావు, అగ్నిహోత్రం చేస్తావు, సద్బ్రాహ్మణ కులంలో పుట్టావు, నీకు ఇదేం కోరికరా? నేను ఎటువంటి దాన్నో తెలుసా, ఇన్ని గోవులు చంపేశానో ఈ చేత్తో, నాకు నా శరీరంలో ఉన్న సప్త ధాతువులు గోమాంసంతో ఏర్పడ్డాయి, నేను నిరంతరం కళ్ళు తాగుతాను, మా నోటి వెంట ఎన్నడూ మంచి మాట రాలేదు, ఎప్పుడూ హేయమైన మాటలు మాట్లాడతాం, నా అరిచేతులు చెయ్యకూడని పనులు చేసి జనాన్ని మర్దించడం వల్ల కాయలు కాసిపోయాయి, మా కడుపు లోపల ఉండేటటువంటి దుర్గంధం అంతా ఇంత కాదు, నేను ప్రతిరోజు కొన్ని బాణల కళ్ళు తాగుతాను, అటువంటి నాతో నీకు సంగమ సుఖం కావాలా? పరస్త్రీ సంగదోషేణ భవోమరణం గతాహ, లోకంలో చాలామంది పరస్త్రీ సంఘాన్ని కోరుకుని చచ్చిపోయారు, ఎందుకురా అటువంటి కోరిక కోరుతావు, బ్రాహ్మణుడివి ఇంత గొప్ప స్థితిలో ఉన్నవాడివి, నీ అంత నువ్వు ఎందుకు పాడైపోతావు, దుర్మార్గుడా పోతలకండి, నువ్వు అంగీకరించకపోతే నిన్ను బలాత్కారంగా అనుభవిస్తానన్నాడు. అంత పని చేశాడు మాధవుడు. చేస్తే ఆవిడంది, ఇంతటి బ్రాహ్మణుడివి, ఇంత దౌర్భాగ్యపు చేష్టితాన్ని చేశావు, ఇంకా ఎలాగో ఇలా చేశావు కాబట్టి ఇక బ్రాహ్మణుడిగా బతక్కు, త్వజ యజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తదా భక్ష గోమాంసముత్తమం అంది. ఏది ఇంత దిక్కుమాలిన పనిచేసిన వాడివి, శిఖ లేకుండా పిలక లేకుండా గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం తీసేయి, ఆవుని చంపి మాంసం తిను, నీకున్న బ్రాహ్మణ్యం నశించిపోతుందని, నీకోసం చేస్తానని పిలక తీసేసి గుండు చేయించేసుకున్నాడు, యజ్ఞోపవీతం విసిరేశాడు, ఆవుని చంపేశాడు, ఉత్తర క్షణంలో పరమ పాపాత్ముడైపోయాడు, ఆ కుంతలతో ఉండిపోయాడు. అది కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం అంత గొప్పగా ఉంటుంది. ఇటువంటి వాడు కుంతల చచ్చిపోతే బెంగబెట్టుకున్నాడు. కొన్నాళ్ళ తర్వాత బెంగబెట్టుకుని కొంతమంది రాజులు యాత్రకు వెడుతుంటే వాళ్ళ వెనక వెళ్ళాడు. వెళ్ళి తనకి తెలియకుండానే వెంకటాచల పర్వత శిఖరముల మీదకి వెళ్ళి శేషాద్రి పర్వతానికి తల తాటించాడు. వెంటనే వాంతి అయింది. అతను ఇంతకు ముందు చేసిన పాపాలన్నీ ఆ పర్వతం వెంకటాచల పర్వతం వేం పాపం కటతే యస్మాన్ పాప యస్మాత్ పాపధాన శక్తిత, ఆ కొండ మీద కాలు పెడితే పాపాలు కాలిపోతాయి, అందుకని వెంటనే పాపాలన్నీ కక్కేశాడు. అవి ఆ పర్వతం యొక్క పర్వతానికి ఉన్నటువంటి శక్తి చేత కాలి కాలితే పొగ వచ్చింది. ఆ పొగ యొక్క వాసన చూడలేక ఋషులు కూడా పైకి లేచారు, చిచ్చి చిచ్చి ఎంత పాపం చేశాడు రావిడే, ఇంత పాపం చేసిన వాడు స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు, వేం పాపం కటతే యస్మాత్ పాపదహన శక్తిత, వెంకటరమణుడు అందుకని అంత గొప్పవాడు, మహానుభావుడు, కన్న తండ్రి, ఆయన పాదాలు పట్టుకుంటే చాలు పాపాలన్నీ పోతాయి, ఆయన పేరెత్తితే చాలు పాపాలు పోతాయి, మహానుభావుడు పాపాలన్నీ తీసేసి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు, ఏమదృష్టం రా పుష్కరిణి స్నానం చేశావన్నారు. స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం, ప్రపంచంలో మూడే దొరకవు, స్వామి పుష్కరిణి స్నానం, స్వామి పుష్కరిణి స్నానం దొరకదు, సద్గురోహ పాదసేవనం, సద్గురువు యొక్క పాదములు మీరు పట్టుకుందామన్నా ఆయన ఒప్పుకోడు,
ఆయన ఏమి పాదసేవ చేయించుకోడు. అలా పాదసేవ చేసే అదృష్టం కలిగిందా, జన్మ సౌభాగ్యం అది. సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి. ఏకాదశి వ్రతం, అసలు ఏకాదశి వ్రతం అంటే ఏమిటో మీకు ఎప్పుడన్నా ఉపన్యాసం చెప్తాడు ఇంద్రుడు గారు. ఓ రోజు మనం చేద్దాం ఏకాదశి వ్రతం అలాగా. ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం, ఈ మూడు చాలా దుర్లభం అన్నారు శాస్త్రంలో. ఆయన పుష్కరిణిలో స్నానం చేయగానే ఆయన పాపాలన్నీ పోయాయి, ఆకాశరాజుగా పుట్టాడు. ఆయన కూతురు పద్మావతి, ఆ పద్మావతిని వెంకటరమణుడు వివాహం చేసుకున్నాడు. వెంకటరమణుడికి పిల్లనివ్వగలిగిన గొప్పవాడు అయ్యాడు ఆ పర్వతం ఎక్కినందుకు. ఇంత దుర్మార్గుడు, అంత గొప్ప కొండ, అంత గొప్ప తండ్రి నా స్వామి. కాబట్టి చూడండి, దీనికి అంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? భక్ష గోమాంసం ఉత్తమం. మహాపాపంగా కొంతల ఏం చెప్పిందంటే గోమాంసం తినరా. గోమాంసం తినడం అంత పాపం, గోవుకి ఇన్ని గడ్డి పరకలు పెట్టడం అంత పుణ్యం. ఇప్పుడు ఈ ఉపన్యాసం అంతా చెప్పిన తర్వాత నాకు ఒక విషయం తెలుసు, నేను కఠినాత్ముణ్యమో కానీ మీరు ఆవు వెన్నపూసలాంటి వాళ్ళు. ఆ గో సేవ అంత గొప్పది, ఆ గో సేవ చేసి ఇంతమంది మహానుభావులు పుట్టారు. మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇలా చెప్తూ పోతే ఏదో నెగడులోంచి రవ్వలు పుట్టినట్టు పుట్టేస్తాయి. నాకు వచ్చిన పెద్ద బాధ, రుద్రాధ్యాయం మీద యజుర్వేదంలో శివలింగానికి అభిషేకం చేస్తాం, అభిషేకం పూర్తి చేస్తూ మాట చెప్తారు, అందులో వేహచ్చమే నడ్వాంచమే ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం అనో మంత్రం. అందులో వేహచ్చమే అంటే నాకు బండి లాగే ఎద్దోటి కావాలి, నడ్వాంచమే నాకు ఇంట్లో ఎప్పుడూ ఉండి పొలం పని చేసి పెట్టే ఎద్దులు కావాలి, ధేనుశ్చమే. ధేనుశ్చమే అంటే ఏమిటో తెలుసా అండి, అప్పుడే ఈని దూడతో ఉండి నాకు సమృద్ధిగా పాలిచ్చేటటువంటి ఆవు కావాలి. ధేనుశ్చమే ఆయుర్యజ్ఞేన కల్పతాం, దానితో కూడా ఆయుర్దాయం కావాలి అనుభవించడానికి. ఈశ్వరా నేను నీకు అభిషేకం చేసేందుకు నాకు అవి ఇయ్యి. ఇంట్లో ఆవు ఉంటే, ఇంట్లో ఎద్దుంటే అంత గొప్పది. ఒక ఆవు నిమ్మని ఎప్పుడు అడుగుతారో తెలుసా అండి, అభిషేకం చేస్తే అడుగుతారు. శం చతుష్పదే అంటారు, నాలుగు కాళ్ళు ఉన్నవన్నీ సుఖంగా ఉండాలి ఈ దేశంలో అని అడుగుతారు. అంత గొప్ప దేశం, గోవుని పూజించిన దేశం, గోమాత అని అమ్మవారినే గోమాతగా ఆరాధించిన దేశం. ఆ గోమాత గురించి చెప్పుకుంటే చాలు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖర భారతి. ఆ మహానుభావుడు శారదాదేవి గుళ్ళో కెడుతున్నారు పూజ చేయడానికి. లోపలికి వెడుతుంటే ఆవు అడ్డంగా పడుకునుంది, శిష్యులు తోలేస్తున్నారు. ఆయన అన్నారు, వద్దు వద్దు వద్దు, లోపల పూజ చేద్దామని నేను వస్తే అమ్మ బయటికి వచ్చి కూర్చుంది, నేను ఆవుకే పూజ చేస్తానని పీట వేసుకుని గోవుకి పూజ చేసేసి ఆయన లేచిపోయారు, ఆవు లేచి వెళ్ళిపోయింది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను వేదాన్ని ప్రమాణంగా చేసుకుని చెప్తున్నాను, నిష్కారణమైన అబద్ధాలు చెప్పుకోవలసిన దౌర్భాగ్యం నాకు లేదు. ఎందుకంటే జనాన్ని ఆకర్షించడం నాకు అసలు అవసరం లేదు, ఎందుకంటే జనాన్ని ఆకర్షిస్తే నాకు పావలా ఇస్తుంది అనడానికి మీరు ఇచ్చినని పుచ్చుకోను. కాబట్టి నాకెందుకు, నాకేం ఆ తాపత్రయం లేదు. కాబట్టి నేను ఏమైనా చెప్పుకుంటే నేను తరించడానికి చెప్పుకుంటాను, నేను తరించడానికి అబద్ధాలు కావుగా చెప్పుకోవాల్సింది, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. నాకు ఆ గోమాత అన్న మాట మీద, గోవు మీద అంత గౌరవం. చంద్రశేఖర పరమాచార్య నడిచే దేవుడు, మహానుభావుడు పొంగిపోయేవారు. చంద్రశేఖర పరమాచార్య గాంధీ గారితో మాట్లాడవలసి వస్తే గోశాల్లో కూర్చొని మాట్లాడారు, అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఆ గోవు గురించి మనం రుద్రాధ్యాయంలో అభిషేకం చేసినా అడుగుతాం, అంత గొప్పది గోవు అంటే. అటువంటి గోమాతని చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజ చేశారు. ఎంత పరమ వైరాగ్య సంపత్తి కలిగిన వారంటే, చూసారా అమ్మవారు ఎలా తీసుకొచ్చిందో ఉపన్యాసాన్ని ఆశ్చర్యకరంగా. ఇంకా ఎంత వైరాగ్యాన్ని పొందారంటే, ఆయనకి శరీరంలో ఉండడం కూడా ఇష్టపడకపోతే అటువంటి అంత వైరాగ్య సంపన్నుడైన సన్యాసి ప్రాణాయామం చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలంటే ఒక్క మహాలయ అమావాస్య నాడు విడిచిపెట్టచ్చు. శృంగగిరి పీఠంలో తెల్లవారుజామున 3 గంటలకి వర్షం పడుతోంది. పరిచారికుడు అన్నాడు, వేడి నీళ్లు పెడతాను, బయట వర్షం వస్తోంది అన్నాడు. వీలు లేదు, ఇవాళ మహాలయ అమావాస్య, నేను తలస్నానం అక్కడే చేస్తాను తుంగానదిలో బయలుదేరన్నాడు అన్నారు మహానుభావుడు. అంతకు ముందు రోజే పుస్తకాలన్నీ గ్రంథాలయాన్ని వాళ్ళని పిలిచి ఇచ్చేసి, ఇవన్నీ చాలా గొప్ప పుస్తకాలు దాచండని చెప్పారు, భద్రం చేయండి అన్నారు. రాత్రంతా నిద్రపోకుండా గురువుల అధిష్టానానికి ప్రదక్షిణం చేసి పైకి శ్లోకాలు చదువుతూనే ఉన్నారు. కాలభైరవుడు గుడికెళ్ళి ప్రార్థన చేశారు. తెల్లవారుజామున 3 గంటలకి లేచి తుంగానదిలో స్నానం చేశారు. గొడుగు పట్టుకుని ఆయన బట్ట తీసుకున్నాడు పరిచారికుడు. వెనక వస్తున్నారనుకుని ముందుకు అడుగులేశాడు. దబ్బని చప్పుడైంది. స్వామి నీటిలోకి దూకారు. నీటి మీద పద్మాసనం వేసి కూర్చుని ఇలా చిన్ముద్ర పట్టారు.
ante uttara kshanamlo tanalo undatavanti pranalannintini kuda urdhamukam chesi sahasraram degira brahmasthanam chittipoyi andulonchi pranam nirgamanaipoyindi neeti meeda kurchi nilipothunnaru ee parichadikudu varadallo unna tunga nadilo ayanni pattukodam kudaradaka arichadu atuvepu isuku tinna meeda kontha mandu unnaru vallu parugu parugula tunga nadilo dooki swamini teesukochadu పడుకోబెట్టారు. అభినవ విద్యాతీర్థ స్వామి ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు భారతీతీర్థ స్వామి వారి గురువు గారు, అభినవ విద్యాతీర్థ స్వామి చంద్రశేఖర భారతీ స్వామి వారికి శిష్యులు. ఆయన చూసి శారదాదేవికి ఉత్సవాలు జరగాలి, ఇంకా తెల్లవారితే మరి ఆశ్వీజ శుద్ధ శుక్లమే కదండి, అందున శారద అక్కడే ఉంది. శంకరాచార్యుల వారు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినటువంటి శారద, అంత గొప్ప శారదానవరాత్రులు అక్కడే జరగాలి. కాబట్టి ఆయన మహానుభావుడు ఆ ఉత్సవ ఏర్పాట్లలో ఉన్నారు. పరుగు పరుగున వచ్చారు, కడుపు నొక్కారు, చుక్క నీళ్లు లోపలికి వెళ్ళలేదు. ఇలా చిన్ముద్ర పెట్టి వెలిగిపోతున్నారు. వెలిగిపోతూ అమ్మవారిని గోవులో చూసి అర్చించి తన జీవిత పర్యంతం సమాధిలో ఉండిపోతే ఇలా శివలింగానికి పూజ చేస్తుంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః పూలేసేవారు, ఓం హిరణ్యాయ నమః అలా ఉండిపోయేవారు. 7 అయిపోయేది, 8 అయిపోయేది, 9 అయిపోయేది, రాత్రి 10 అయిపోయేది అలాగే ఉండేవారు. ఉండిపోతే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయారని హారతి ఇచ్చి పూర్తి చేసేసి చంకల కింద చేతులేసి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టేవారు. అంతే, సమాధిలో అలాగే ఉండిపోయేవారు. మర్నాడు తీసుకొచ్చి బిందెతో నీళ్లు పోసేసేవారు, ఒళ్ళు తుడిచేసేవారు, బట్ట విప్పి బట్ట చుట్టేసేవారు, అలాగే సమాధిలో ఉండిపోయేవారు. ఎంత గొప్ప మహానుభావుడో తెలుసా అండి చంద్రశేఖర భారతి. ఏకకాలంలో దక్షిణ భారతదేశంలో 3 మహాపురుషులు తిరిగారు. ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి, ఒకరు చంద్రశేఖర భారతి శృంగేరి, ఒకరు భగవాన్ రమణులు అరుణాచలం. 3 ఏకకాలంలో తిరిగారు దక్షిణ భారతదేశంలో. అటువంటి చంద్రశేఖర భారతి స్వామి అంతటి మహాపురుషుడు సమాధిలో ఉండిపోతే ఒకే పరిచారికుడు గది బయట పడుకునేవాడు. ఒకరోజు రాత్రి గది బయట పడుకునుండగా బ్రహ్మాండమైన నృత్యం జరుగుతున్న చప్పుడు పాటలు వినపడ్డాయి. పరిప్రాజకుడు మహానుభావుడు పీఠాధిపతి ఇంతటి జ్ఞాని ఈయన గదిలో పాట ఎలా వినపడుతున్నాయని తలుపు ఓరగా తీసి చూశారు. కోటి సూర్యుల పగిది వెలిగిపోతూ లోపల నటరాజ ముద్రలో చంద్రశేఖర భారతీయ నాట్యం చేస్తున్నారు. అతను భయపడిపోయి తలుపు వేసేసి పడుకున్నాడు. అటు తిరిగి ఉన్నారు చంద్రశేఖర భారతి. మరునాడు ఉదయం చంద్రశేఖర భారతి స్వామి వారి గదిలోకి పరిచారికులు వెళ్ళాడు. రాత్రి తలుపు తీసి చూశావా అని అడిగారు. చూశాను అన్నాడు. ఏం కనపడింది అన్నాడు. అసలు నా మనసు నిలబడలేదు, నేను తట్టుకోలేకపోయాను, అటువంటి గొప్ప స్వరూపాన్ని చూశాను, పరమశివుడు నా కన్నుల ముందు కనపడ్డాడు, అక్కడతో ఊరుకో అన్నాడు. అంతటి మహాపురుషుడు ఒక్కొక్కసారి కాలభైరవ స్వామి గుడిలో కూర్చుని ఈ దిక్కుమాలిన శరీరం పడిపోతే కుక్కలు పీక్కు తింటాయి అనేటప్పటికీ కుక్కలు శవాన్ని ఇడిచికెడుతూ కనపడేవి, అంత వైరాగ్యంతో శ్లోకాలు చెప్పేవారు. అంతటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి అంటే ప్రాతస్మరణీయులు. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి. అమ్మవారి పూర్ణానుగ్రహంగా పుట్టారు. గోకర్ణ క్షేత్రం వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు పూజ చేస్తే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారి యొక్క అనుగ్రహం మేరకు పుట్టినవారు. 14 మంది పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన ఏకైక సంతానం. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం కోసం సన్యాసం తీసుకుని వెళ్ళిపోయారు. అంతటి వైరాగ్య సంపత్తి ఉన్నవారు. మహాయపక్షంలో అమావాస్య నాడు తుంగానదిలో శరీరం విడిచిపెట్టారు మహానుభావుడు. శరీరాన్ని వదిలి కైవల్యాన్ని పొంది శారదాదేవిలో కలిసిపోయారు. అంతటి మహానుభావుడు ఆవుని చూస్తే శారదాదేవికి కూడా పూజ చేయకుండా పీటేసుకుని ఆవుకే పూజ చేశారు. ఈవిడే అమ్మ కరచరణాదులతో కదులుతోంది, ఇంతకన్నా శారద పూజ గొప్ప కాదు, ఈ పూజే శారదా పూజ అని. చూసారా ఉపన్యాసాన్ని జగన్మాత ఎలా పూర్తి చేయించిందో, నా ప్రమేయం లేకుండా చంద్రశేఖర భారతి స్మరణతో ఇవాళ ప్రసంగం పూర్తి